नमस्ते वेलकम टू स्ट्राइक टॉक नेनु रविशंकर विल्ला एपी राजधानी अंशं मरोसारी हॉट टॉपिक गा मारिंदी एपी की मूडु राजधानुलु उंडालन्न जगन प्रभुत्व निर्णयानिकी व्यतिरेकंगा अमरावती रैतुलु पोरुबाट पट्टारु अमरावती राजधानिगा कोनसागालंटू महा पादयात्र चेपट्टारु अयिते रैतुलु चेस्तोन्न ई पादयात्रलो तीव्र उद्रिक्त परिस्थितुलु एर्पडुतुन्नायि असलु पादयात्रलो उद्रिक्ततलु एर्पडडं वेनुक असलु कारणं एंटि एपी राजधानिपै महा पादयात्र एफेक्ट एला उंडबोतोंदि मूडु राजधानुल निर्णयानि जगन मार्चुकुंटारा महापादयात्र రైతులదా రాజకీయ నాయకులదా అమరావతికి గ్రహణం పట్టించింది ఎవరు వంటి విషయాలను ఇవాల్టి స్ట్రైట్ టాక్ లో చర్చిద్దాం చర్చలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు పివి రెడ్డి గారు హైకోర్టు అడ్వకేట్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెవుల కృష్ణాంజనేయులు గారు పొలిటికల్ అనలిస్ట్ మరి కాసేపట్లో మాలకొండయ్య గారు బీజేపీ అధికార ప్రతినిధి అలాగే ప్రొఫెసర్ శరత్ కుమార్ గారు జనసేన పార్టీ స్పోక్స్ పర్సన్ మనతో జాయిన్ అవుతారు గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు స్ట్రైట్ టాక్ ముందుగా పివి రెడ్డి గారు అమరావతి రాజధానిగా కొనసాగాలంటూ దాదాపు 700 రోజులుగా అక్కడ అమరావతిలో రైతులు టీడీపీ నాయకులు ఇతర పార్టీల నాయకులు మీ పార్టీ కాకుండా నాయకులు చాలా ఫైట్ చేస్తూ ఉన్నారు దీక్షలు చేశారు ఇప్పుడు న్యాయస్థానం అంటూ దేవస్థానం అనే ఒక మహా పాదయాత్రను చేపట్టారు కానీ మీ ప్రభుత్వం లేకపోతే మీ ప్రభుత్వంలోని అధికారులు పోలీసులు వాళ్ళని ఉపయోగించుకొని ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం అడ్డుకోవడం లాఠీ చార్జ్ చేయడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతోంది ప్రస్తుత ప్రభుత్వం అనేది ప్రధానంగా అన్ని పార్టీల నుంచి వస్తున్న ఒక విమర్శ ఈ విమర్శకు మీరు చెప్పే సమాధానం ఏంటి రెడ్డి గారు ఇందులో ప్రథమంగా రైతు మహాపాదయాత్ర రాజధాని రైతు మహాపాదయాత్ర బాగానే ఉంది ఈ రాజధాని రైతు మహాపాదయాత్రకి హైకోర్టు పర్మిషన్ ఇవ్వటం అంటూ జరిగింది కొన్ని కండిషన్స్ పెట్టి పర్మిషన్ ఇవ్వటం అంటూ జరిగింది ఆ కండిషన్స్లో 4 వాహనాలు 157 మంది జనం మాత్రమే ఉండాలి ఆ పాదయాత్రలో 4 వాహనాలను మించి ఉండకూడదు 157 మంది జనాన్ని మించి ఉండకూడదు ఈ విధంగా కండిషన్స్ పెట్టి హైకోర్టు తరువాత డీజీపీ షరతులు ఏమంటే వీటికి కోవిడ్ నిబంధనలు పాటించాలి అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి తరువాత ప్రతి వాళ్ళు మాస్క్ పెట్టుకొని నడవాలి ఈ విధంగా కండిషన్స్ షరతులు తోటి హైకోర్టు పర్మిషన్ ఇచ్చినప్పటికీ ఈ పర్మిషన్స్ అన్నిటిని ఈ షరతులన్నిటిని ఈ నిబంధనలన్నిటిని ఉల్లంఘన చేస్తూ పాదయాత్ర జరుపుతూ ఉన్నారు సరే పాదయాత్రలో కొన్ని అవకతవకలు ఉన్నటువంటి మాట వాస్తవం సరే అది ఉంటే ఉండనివ్వండి దానికి అడిషన్ గా టీడీపీ శ్రేణులు టీడీపీ కార్యకర్తలు ఈ రైతు మహాపాదయాత్ర ముసుగులో వాళ్ళు చేరటం జరిగింది దీనికి ఉదాహరణ ఆలపాటి రాజా అనే అతను ఎక్స్ఎంఎల్ఏ తెనాలి దగ్గర తెనాలి ఎక్స్ఎంఎల్ఏ ఆయన అతను ఒక 200-300 మంది తెలుగుదేశం కార్యకర్తలను తీసుకొని వెళ్ళి ఆ మహాపాదయాత్రలో ప్రకాశం జిల్లా చదలవాడ అనే గ్రామంలో ఉన్నప్పుడు మహాపాదయాత్ర చదలవాడ గ్రామంలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి హల్చల్ చేయటం జరిగింది ఆ హల్చల్ చేయటం ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక కొంత గడబడ సృష్టించి ఏదో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి తద్వారా గొడవలు జరుగుతున్నాయి గొడవలు జరిగినందువల్ల ఈ గవర్నమెంట్ వీటిని సానుకూలంగా పరిష్కరించలేకపోతుంది అందుకని చెప్పి ఈ గవర్నమెంట్ మీద బురద జల్లే ప్రయత్నంతో ఆ విధంగా వాళ్ళు లాఠీ ఛార్జ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది లాఠీ ఛార్జ్ చేయటం కూడా ప్రకాశం జిల్లా ఆ కలెక్టరు భార్గ క్లియర్ కట్గా చెప్పింది ఏమని చెప్పిందనంటే లాఠీ ఛార్జీ చేయలేదు అందులో ఉన్నటువంటి రైతుల ముసుగులో ఉన్నటువంటి కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు చేసిన హల్చల్కి వాళ్ళు రాళ్ళు విసరటం వాళ్ళు పోలీసుల్ని జులుము చేయటం ఈ కార్యక్రమాలన్నీ చేసేటప్పటికీ వాటికి సెల్ఫ్ డిఫెన్స్గా వాళ్ళని అడ్డుకోవటం జరిగింది ఈ అడ్డుకున్న క్రమంలో కొంత తోపులాట నెట్ల కొట్టుకోవటం నెట్టుకోవటం జరిగింది వీటిల్లో ఎవరిని లాఠీ అక్కడ గాయపడిన వాళ్ళని ఎవరిని లాఠీ ఛార్జ్ తోటి గాయపడిన వాళ్ళు కాదు ఈ రాళ్ళు విసురుకోవటం ఇట్లాంటి గలభా సృష్టించటం కోసం వచ్చినటువంటి ఈ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తల వలన జరిగినటువంటి ఈ ఉపద్రవాన్ని దాన్ని లాఠీ ఛార్జ్ జరిగింది పోలీస్ లాఠీ ఛార్జ్ జరిగింది అని చెప్పి ఒక గవర్నమెంట్ మీద ఒక బురద జల్లే ప్రయత్నం కోసం ఇవన్నీ తయారు చేసి పెడుతున్నారు ఇవి నవంబర్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు అని పర్మిషన్ తీసుకున్నారు బాగానే ఉంది ఇవి సజావుగా జరుగుతూ ఉన్నాయి
రోడ్ మ్యాప్ కూడా ఇచ్చున్నారు, రూట్ మ్యాప్లు రోడ్ మ్యాప్లు అన్నీ ఇచ్చున్నారు, దాని ప్రకారమే జరుగుతూ ఉంది. కానీ అక్కడ ఏ గ్రామానికి పోయినప్పుడు ఆ గ్రామంలో ఉన్న ప్రజలు వాళ్ళు చూసేదానికి రావటం, బ్యారికేడ్స్ అవతలనే ఉండి వాళ్ళు చూస్తున్నారు చేస్తున్నారు బాగానే ఉంది. కానీ అందులో జ్వరబడి ఈ రైతులు లాగా నటించి ఈ టీడీపీ కార్యకర్తలు అందులో చేరి ఆ పాదయాత్రలో చేరి ఈ గొడవలు సృష్టించడం మూలాన ఇది గందరగోళానికి దారితీస్తుంది. అంటే గొడవలు సృష్టించాల్సిన అవసరం ఎంత ఎందుకు వచ్చిందంట? తద్వారా రాజకీయ ప్రయోజనం పొందుదామనే ఉద్దేశంతో ఈ గొడవలను సృష్టిద్దామనే ఒక మూల కారణంతో వాళ్ళు బయలుదేరి రావటం. లేకుంటే ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్, తెనాలి ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే ఆలపాటి రాజా చదలవాడ ప్రకాశం జిల్లా చదలవాడ గ్రామానికి పోవాల్సిన అవసరమేమి లేదు, అది కూడగాక తనతో పాటు ఒక 200-300 కార్యకర్తల్ని టీడీపీ కార్యకర్తల్ని తీసుకొని వెళ్ళి ఆ చదలవాడ గ్రామంలో ఈ మహాపాదయాత్ర జరుగుతున్న తరుణంలో అందులోకి జొప్పించి వాళ్ళని గొడవలు సృష్టించడం జరిగింది. ఇందులో ఆలపాటి రాజా అంటే ఆయన ఒక పొలిటీషియన్, ఆయన ఒక బిజినెస్ మ్యాన్, ఆయన రైతు కాదు, ఆయన వెళ్లాల్సిన అవసరం లేదు, ఆయనతో పాటు కార్యకర్తలు వెళ్లాల్సిన అవసరం లేదు. రైతులే ఉండాలని రూల్ లేదు కదా, అంటే టీడీపీ సపోర్ట్ చేసింది, బీజేపీ సపోర్ట్ చేసింది, జనసేన పార్టీ సపోర్ట్ చేసింది కదా, సపోర్ట్ ఆ పార్టీ నాయకులు కూడా వెళ్తారు కదా, దీనిలో ఇబ్బంది ఏముంది? మీకు సపోర్ట్ చేయటం కరెక్టేనండి, సపోర్ట్ చేయటం కరెక్టే, కానీ పాదయాత్రకు మాత్రము రైతులే ఉండాలి. ఈ మిగిలిన వీళ్ళ సపోర్టర్స్ టీడీపీ కానీ జనసేన కానీ ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఎవరైనా సరే సింపథైజర్స్గా దాన్ని విట్నెస్ చేసుకోవచ్చు, అక్కడ చూసుకోవచ్చు, వాళ్ళని ఆహ్వానించవచ్చు, వాళ్ళకి ఏదైనా కావాలంటే సఫర్యలు చేయొచ్చు, అలాంటివి చేయొచ్చు. అంతేగాని రైతుల ముసుగులో వాళ్ళు కూడా చేరి వాళ్ళు కూడా పాదయాత్ర చేయటం అనేది అనుచితం. అంటే ప్రభుత్వానికి వీళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు పాదయాత్రకు సంబంధించి, ప్రభుత్వం అయితే కొన్ని కారణాల వల్ల నో చెప్పింది, కోర్టు ఓకే చెప్పింది. 157 మందే ఉండాలి, 4 వాహనాలు ఉండాలి అనేది ఒక రూల్. కానీ చాలా 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 ఉత్సవాలు కావచ్చు, చాలా సెలబ్రేషన్స్ కావచ్చు, అధికార పార్టీ చేసుకుంటూ ఉన్న కొన్ని వేడుకలు కావచ్చు, ఇదే తరహా ఆంక్షలు ఉన్న నేపథ్యంలో అక్కడ ఫాలో అవ్వడం లేదు కదా. అంటే ఇక్కడ రూల్ ప్రకారం అయితే ఫాలో అవ్వాలి, కానీ ఇక్కడ రైతులు చేస్తున్న ఈ యాత్రా మార్గంలో కర్ఫ్యూ తరహా వాతావరణం క్రియేట్ చేస్తున్నారు పోలీసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేది ప్రధానంగా ఒక ఆరోపణ. ఇప్పుడు 33,000 ఎకరాలు ఇచ్చారంటే దాదాపు 1,000 మంది రైతులు నష్టపోయారు. వాళ్ళు త్యాగం చేశారా లేకపోతే భూముల రేట్లు పెరుగుతాయని అత్యాశపడ్డారో వాటెవర్ పక్కన పెడితే, వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. దీనిలో మీకు వచ్చిన అడ్డంకి ఏంటి? వాళ్ళు ప్రశాంతంగా పాదయాత్ర చేసుకుంటే ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటి? ఇందులో ప్రభుత్వానికి వచ్చిన అడ్డంకి ఏమి లేదు, ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమి లేదు. కాకపోతే హైకోర్టు ఇచ్చినటువంటి షరతులు పాటించాలి అని చెప్పి అందరూ పాటించాలి, గవర్నమెంటు ప్రభుత్వం పాటించాలి, ప్రైవేటు పాటించాలి, తర్వాత పాదయాత్ర చేసేవాళ్ళు కూడా పాటించాలి. ఆ 157 మంది కన్నా ఎక్కువ జనాన్ని సమీకరించకూడదు. ముఖ్యంగా ఇది ఈ COVID-19 తరహా ఇట్లాంటి ఉపద్రవం ఉండటం వలన ఈ ఎక్కువ జనాభాను సేకరించే అవకాశం లేకుండా హైకోర్టు తగినటువంటి షరతులు ఇవ్వటం జరిగింది. మోరోవర్ వాహనాలు కూడా 4 వాహనాలే ఉండాలి, అంటే 4 వాహనాల బదులు 10 సంఖ్యలో వాహనాలు వస్తూ ఉన్నాయి. 10 సంఖ్యలో వాహనాలు ఎవరయ్యా అంటే ఈ పొలిటికల్ పార్టీ కార్యకర్తలు వస్తూ ఉన్నారు. రైతుల వరకు వస్తే ఎక్కడికైనా సరే, రైతులు ఏ ఊరికి పోయినా సరే, రైతులు ఆ ఊరికి ఎంట్రీ ఇచ్చేటప్పుడు, ఈ పాదయాత్ర ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఘనంగా ఆహ్వానం పలుకుతున్నారు. అంతవరకు ఓకే, అంతవరకు బాగానే ఉంది. దానికి పోలీసు వారు లా అండ్ ఆర్డర్ కాపాడటం కోసం బ్యారికేడ్స్ కూడా ఊళ్ళల్లో బ్యారికేడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్యారికేడ్స్ అవతల వైపే ఉండి వాళ్ళు ఆహ్వానం పలుకుతున్నారు, వాళ్ళకి అవసరమైనటువంటి ఏదైనా సపర్యలు చేయటం జరుగుతుంది, వాటర్ కానీ ఇంకోటి కానీ ఏదైనా అందించడం జరుగుతుంది. మీరే చెప్తున్నారు పివి రెడ్డి గారు, ఏ ఊరు వెళ్తే అక్కడ, ఏ ప్రాంతం వెళ్తే అక్కడ సంఘీభావంగా ప్రజలంతా వచ్చి చూస్తూ ఉన్నారు, సపోర్ట్ చేస్తూ ఉన్నారని చెప్పి, ప్రజల ఆదరణ లేదు అని చెప్పి మరోవైపు చెప్తూ ఉన్నారు. ప్రజల ఆదరణ లేకపోతే ఇంతమంది వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేయటం అంటే పాదయాత్ర జరిగేటప్పుడు ఆ పాదయాత్రను చూద్దామనే ఉద్దేశంతో రావచ్చు, లేకుంటే సంఘీభావంతో రావచ్చు, ఏ విధంగానైనా రావచ్చు, అంతవరకు రావచ్చు, అంతవరకు చూడొచ్చు. ఈ పోలీసు ఆంక్షలకి లోబడి అంతవరకు వాళ్ళు ఆ బ్యారికేడ్స్ వెనకనే ఉండి రావచ్చు, చూడొచ్చు, వెళ్ళొచ్చు. అంత మాత్రం చేత ఈ మహాపాదయాత్రని పాదయాత్ర ఒక రైట్ కాజ్ కోసం జరుగుతుంది అని చెప్పడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమనంటే, ఇప్పుడు మహాపాదయాత్ర జరుగుతూ ఉంది, రాజధాని అమరావతిలోనే ఉండాలా అని చెప్పి అంటున్నారు, వాళ్ళ కోరిక కూడా రాజధాని అమరావతిలో ఉండాలని, సరే వాళ్ళకి ఆశలోని అందులో తప్పు లేదు. కానీ
వేరే చోట ఉన్న రైతులు కూడా వాళ్ళు కూడా మీ రైతులకు ఒక్కళ్ళకే మీ ఒక్కళ్ళకే మీ పొలం కోట్ల రూపాయలు 10 కోట్లు 20 కోట్లు బలకాలన అమ్ముడుపోవాలన మా పొలం వచ్చేసి 1 లక్ష 2 లక్షలు అమ్ముడుపోవాలన అనే కోరిక వీళ్ళలో కూడా ఉంటది కాబట్టి ఈయనకి సంఘీభావం అని చెప్పడానికి లేదు వాళ్ళ ఆ ఊరు మీదగా పోతుంది కాబట్టి దాన్ని చూద్దామని గాని ఇంకా ఏదే ఏ పర్పస్ అయినా గాని లేకుంటే పార్టీ కార్యకర్తలు గాని లేక పార్టీ ద్వారా గాని దీనికి ఏంటంటే ఈ మహా రైతు మహాపాదయాత్ర అనే దాన్ని టీడీపీ పాదయాత్రగా రూపొందించారు ఇందులో కేవలం రాజకీయ ప్రేరేపితమైనటువంటి ఈ రైట్ కృష్ణాంజనేయ గారు ఇది రైతు పాదయాత్ర కాదు టీడీపీ పాదయాత్ర టీడీపీ నాయకుల పాదయాత్ర టీడీపీ స్పాన్సర్డ్ పాదయాత్ర ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణ మీరేం చెప్తారు రవిశంకర్ గారు నమస్తే ప్యానెల్లో ఉన్నటువంటి వెంకారెడ్డి గారికి మాలకొండయ్య గారికి శరత్ కుమార్ గారికి కూడా నమస్కారం ఇక్కడ రవిశంకర్ గారు వెంకారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని వెల్లడించారు ఏమంటారు అని అంటే టీడీపీ శక్తులు చొరబడ్డాయి అని ఒక మాట వాడారు ఇక్కడ టీడీపీ శక్తులు చొరబడ్డాయి అని అంటే టీడీపీ శక్తులు ఏమన్నా ఆ నిషేధిత సంస్థ అదేమన్నా టీడీపీ పార్టీ ఒక రాజకీయ పార్టీ కదా ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ ఒక ప్రజాస్వామ్యయుతంగా చేస్తున్నటువంటి ఆందోళనని సమర్థించవచ్చు కదా మద్దతు ఇవ్వచ్చు కదా దాంట్లో పాల్గొనవచ్చు కదా అదేమి వాళ్ళ శక్తులన్నీ వచ్చి చొరబడ్డాయి అని తర్వాత రైతులు లాగా నటించి గొడవలు సృష్టిస్తున్నారు అని అన్నారు రైతులు లాగా వచ్చి గొడవలు సృష్టించారు అని అంటే ఇప్పుడు వరకు 10 రోజులు 11 రోజులు అయింది గుంటూరు జిల్లా దాటిపోయి ప్రకాశం జిల్లాకి వెళ్ళింది రైతులందరూ కూడా ఎవరైతే రైతులు చేస్తున్నారో రైతులందరూ కూడా వాళ్ళు సొంతంగా ఒక రోపు పార్టీని పెట్టుకొని వాళ్ళే స్వచ్ఛందంగా కార్యకర్తలను పెట్టుకొని రోపు పార్టీని పెట్టుకొని ఒక రోడ్డు పక్కనే నడుచుకుంటూ వెళ్తున్నారు ఎక్కడా కూడా వాళ్ళేమి గొడవలు సృష్టించి ఏ ఊరు ఆ ఊరికి వెళ్ళి ఆ ఊర్లో వాళ్ళని ఎవరిని కొట్టట్లేదు అక్కడ ఉండేటువంటి రైతులు గాని రైతులుగా నటించేటువంటి వాళ్ళని వీళ్ళు చెప్తున్నారు కదా ఇలాంటి వాళ్ళు ఏమన్నా ఊర్లోకి వచ్చి ఆ ఊర్లో వచ్చి ఆ మద్దతు ఇచ్చే వాళ్ళను లేక ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళు ఏమన్నా కొట్టారా లేకపోతే వీళ్ళు ఏమైనా ఘర్షణ పడ్డారా లేదా తగలు పడ్డారా తగులు పడ్డారా ఏం గొడవలు సృష్టించారు మరి ఇది ఇది ఒక అంశం రెండవది ఏంటంటే అసలుకు అక్కడ పాదయాత్ర జరుగుతుంది మిగతా రాజకీయ పార్టీలన్నీ మద్దతు ఇస్తున్నాయి మద్దతు ఇవ్వడానికి ఎవరు అభ్యంతరం లేదే అసలుకి ఏ పార్టీలైనా మద్దతు ఇవ్వచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజున రైతులు చేసేటువంటి మహాపాదయాత్రకు మద్దతు ఇస్తున్నాయి మద్దతు ఇవ్వకూడదని ఎక్కడ ఎవరూ చెప్పలేదు కోర్టు కూడా చెప్పలేదు కోర్టు ఆదేశాలు వాళ్ళు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఇచ్చిన మాట వాస్తవం 157 మంది పాల్గొనాలి 4 వాహనాలే పాల్గొనాలి వాళ్ళు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అన్ని చెప్పారు వాస్తవమే కానీ వాళ్ళు అలాగనే పాల్గొంటున్నారు వాళ్ళు అలాగనే చేస్తున్నారు కోర్టు నిబంధనలు పాటిస్తూనే చేస్తున్నారు మరి వాళ్ళకి అనూహ్యంగా ప్రజల నుంచి మద్దతు వచ్చింది ఆ గ్రామాల గ్రామాలు తరలి వచ్చి అందరూ కూడా వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు దాన్ని ఎవరేం చేయలేరు కదా ఇక్కడ మీరు ఒక ప్రశ్న వేశారు రవిశంకర్ గారు అసలు ప్రభుత్వానికి వచ్చిన సమస్య ఏమిటి అనేది మీ ప్రశ్న అసలు ప్రభుత్వానికి వచ్చిన సమస్య ఏమిటంటే అండి అసలు సమస్య అది ఏమిటంటే అది వీళ్ళు మీరు గిన పాదయాత్ర చేస్తే మహాపాదయాత్ర చేస్తే రైతులు మీరు గిన వెళితే మీకు రాళ్ళు వేస్తారు మిమ్మల్ని ప్రజలు తిరస్కరిస్తారు మేము మీకు అక్కడ ఘర్షణలు జరిగేటువంటి అవకాశం ఉంది అని ప్రభుత్వము పోలీసు శాఖ ద్వారాగా ఈ అనుమతి ఇవ్వకుండా ఉండటానికి చెప్పినటువంటి మాట ఇప్పుడు రైతులందరూ వెళతంటే రాళ్ళు వేయటం లేదండి పూలు వేస్తున్నారు పూలు చల్లుతున్నారు పూలు పరుస్తున్నారు పూలమైన నడవమైన అడుగుతున్నారు వాళ్ళు మద్దతు ఇస్తున్నారు అసలు సమస్య ఈ ప్రభుత్వానికి అది ఏంటి ఈ విధమైనటువంటి అనూహ్యమైనటువంటి మద్దతు రైతులకు ఈ విధంగా వస్తుంది ఈ విధమైనటువంటి మద్దతు కింద వస్తే మనం చెప్పినటువంటి విధంగా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కాదు మూడు రాజధానులు చేయాలనేటువంటి మన యొక్క నిర్ణయాన్ని ప్రజలందరూ తిరస్కరిస్తున్నారనేటువంటి విషయం వీళ్ళ అందరికీ రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది కాబట్టి ఇప్పటి వరకు చెప్పినటువంటి అబద్ధాలు ఏం చెప్పారు ఈ రాజధానికి సంబంధించినటువంటి అంశము 29 గ్రామాలకు సంబంధించినటువంటి అంశం రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో భూములకు సంబంధించినటువంటి వాళ్ళ అంశం వాళ్ళల్లో కూడా కమ్మ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కమ్మ వాళ్ళకి సంబంధించినటువంటి అంశము ఇది ఎవరికి సంబంధం లేదు రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా దీనికి మద్దతు ఇవ్వట్లేదని చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటి వరకు చెప్పింది అదే కానీ ఇవన్నీ అబద్ధాలని చెప్పేసి మహాపాదయాత్ర సందర్భంగా అనూహ్యంగా ప్రజల నుంచి మద్దతు రావటం వల్ల ఈ రోజున ప్రభుత్వానికి సమస్య వచ్చింది అదే ప్రధానమైనటువంటి సమస్య అందుకనే వాళ్ళు దూరుతున్నారు ఆ శక్తులు వచ్చి దూరుతూనే ఇవన్నీ చెప్పేసి
అనేకమైనటువంటి నిబంధనలు పెట్టి అనేకమైనటువంటి ఆటంకాలు సృష్టించి లాఠీ చార్జీలు చేసేటువంటి పరిస్థితిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టించింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సృష్టిస్తుంది. ఇది ఒక అప్రజాస్వామికమైనటువంటి చర్య. కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు 29 గ్రామాలకు పరిమితమైన ఒక ఉద్యమం, ఒక యాత్ర అని చెప్పి చాలా మంది అపోజ్ చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇదే చెప్తున్నారు. ఇప్పుడు కృష్ణా లేకపోతే గుంటూరు ఈ రెండు జిల్లాలకు సంబంధించిన భూముల రేట్లు పెరుగుతాయి కాబట్టి అమరావతి అక్కడ వస్తే గనక, రాజధాని అక్కడ వస్తే గనక అనే ఉద్దేశంతో అక్కడ సపోర్ట్ ఉంది అని అనుకున్నాం. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఒక ఎంటర్ అయింది, ప్రకాశం తర్వాత నెల్లూరు, చిత్తూరు, చిత్తూరు ఐ మీన్ తిరుపతిలో అలిపిరి వద్ద మీరు ఈ పాదయాత్ర టీడీపీ నాయకులు ఐ మీన్ ఈ రైతులంతా కంప్లీట్ చేస్తారు. ఓకే, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు చేరుకుంటుంది. ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఒక నిర్ణయం తీసేసుకున్న నేపథ్యంలో అమరావతి రాజధానిని కొనసాగించాలని పునరాలోచించుకునే అవకాశం ఉంటుందా ఈ పాదయాత్రతో? అంతలా ఆలోచిస్తారా జగన్మోహన్ రెడ్డి? రవిశంకర్ గారు, నేను ఒక మాట చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం ఎలా ఉండబోతున్నారు అనేటువంటిది కూడా చెప్తా. ఒక మాట ఇందాక వెంకారెడ్డి గారు కూడా ఉపయోగించారు, ఏమిటంటే ఏ కేవలము గుంటూరు జిల్లా, గుంటూరు కృష్ణా జిల్లాల మధ్యలో ఉండేటువంటి అమరావతి ప్రాంతంలో లక్షల నుంచి కోట్లు అవ్వాలా, మిగతా ప్రాంతాల్లో రైతులు కోట్లు కాకూడదా అని వాళ్ళు రైతులు కోరుకుంటారా లేదా అని అడిగారు. ఖచ్చితంగా కోరుకుంటారు, అందరికీ అమరావతి రావాలని, అందరికీ రాజధాని వస్తే కోట్లు. పెరుగుతాయి కదా, అందరు భూములు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కదా. అలాగని మరి అందరికి పెంచేసేద్దామా, 13 జిల్లాల్లో 13 రాజధానులు పెట్టేసేద్దామంట, ఇది సాధ్యమయ్యేటువంటి పనేనా? ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు ఏంటంటే అమరావతి అమరావతి రాజధానిగా కంటిన్యూ అయితే కృష్ణా జిల్లాలో భూములు రేట్లు పెరుగుతాయి, అమరావతి ఐ మీన్ గుంటూరులో రేట్లు పెరుగుతాయి, లేకపోతే పక్కనున్న ప్రకాశం జిల్లాలో కాస్త వరకు రేట్లు పెరుగుతాయి. కానీ నెల్లూరు జిల్లా ప్రజలు, లేకపోతే చిత్తూరు జిల్లా ప్రజలు, లేకపోతే కొంతమంది నాయకులు చెప్తున్నట్లుగా బీజేపీ నాయకులు నిన్న విష్ణుకుమార్ రాజు గారు మాజీ ఎమ్మెల్యే చెప్పారు, ఈ పాదయాత్ర అయిపోయిన తర్వాత అమరావతి టు అరసవల్లి ఈ పాదయాత్ర కూడా చేపట్టండి అని చెప్పి చెప్పారు. సో వాటికి అంత ఆదరణ వచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఓకే, గుంటూరులో ఓకే, ప్రకాశం కొంచెం వరకు రాజధానికి ఆనుకుని ఉంటున్న జిల్లా కాబట్టి ఓకే, కానీ తర్వాత మిగిలిన జిల్లాల్లో ఆదరణ ఉంటుందా? ప్రజలు స్వీకరిస్తారా, యాక్సెప్ట్ చేస్తారా, స్వాగతిస్తారా? ఇది ఇది 4 జిల్లాలకు సంబంధించినటువంటి పాదయాత్ర డిజైన్ చేసినటువంటిది రవిశంకర్ గారు. ఈ 4 జిల్లాల నుంచి వెళుతుంది ఈ రోజున, ప్రజలందరి నుంచి కూడా అనూహ్యమైనటువంటి మద్దతు ఉంది. ఇందాక వెంకారెడ్డి గారు చెప్పినట్టుగా ప్రతి జిల్లాలో కూడా తన భూముల్ని లక్షల నుంచి కోట్లు కావాలని అనుకుంటారు, తప్పేం లేదు. ప్రతి జిల్లాలో కూడా మనం రాజధాని పెట్టలేము కాబట్టి ప్రతి జిల్లాలో కూడా అభివృద్ధి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతి జిల్లాలో రాజధాని కావాలని కాదండి కోరుకునేది, పరిపాలన వికేంద్రీకరణ కాదు కావాలని ప్రజలు కోరుకునేది, అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి. ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు పెట్టండి మనం విభజన హామీలకు అనుగుణంగా, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఆక్వా పరిశ్రమకు సంబంధించినటువంటి పెట్టండి, అదేవిధంగా చిత్తూరు రాయలసీమ జిల్లాలో సంబంధించినటువంటి అక్కడ ఉండేటువంటి వనరులకు అనుగుణంగా అక్కడ ఉండేటువంటి పరిశ్రమలు అభివృద్ధి చేయండి, అదేవిధంగా విశాఖపట్నంలో ఐటీకి సంబంధించినటువంటి దాన్ని డెవలప్ చేయండి, సినిమా రంగాన్ని డెవలప్ చేయండి, ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. లక్షలు ఉండేటువంటి భూములు కోట్లు అవుతాయి, అది అందరికి సంబంధించినటువంటి అంశం. ఇంకా ఇక్కడ మీరు ఒక పాయింట్ అడిగారు, ఒక ప్రశ్న అడిగారు నన్ను, ఏమిటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ విధమైనటువంటి పాదయాత్రను చూసి, పాదయాత్రకు వచ్చినటువంటి మద్దతును చూసి, ప్రజల మద్దతును చూసి ఆయన 3 రాజధానులకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని మార్చుకుంటారా లేదా అని. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి పాదయాత్రలు ఎన్ని జరిగినా, ఈ విధమైనటువంటి ప్రజలు ఎంతమంది ఉద్యమాలు చేసినా జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయాన్ని, తన నిర్ణయాన్ని మార్చుకుంటాడని నేను అనుకుంటాను. ఎందుకోసం అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయము ఒక రాజకీయ పరమైనటువంటి నిర్ణయము, ఆయన రాజకీయంగా తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమో లేకపోతే 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలనో ఆయన ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఈ రాజకీయ పరమైనటువంటి నిర్ణయాన్ని అంతే కొనసాగించాలని మొదటిగా ఆయన ప్రయత్నం చేస్తారు. ఈ రోజున న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు 4 జిల్లాల్లో పాదయాత్ర జరిగింది, రేపొద్దున ఇంకొక ప్రాంతంలో నుంచి ఇచ్చాపురం వరకు కూడా, ఇంకొక ప్రాంతంలో కూడా, మా 13 జిల్లాల్లో కూడా ఈ విధమైనటువంటి పాదయాత్రలు జరగవచ్చు. ఇవన్నీ కూడా ఎన్ని జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో ఖచ్చితంగా మొండిగానే వ్యవహరిస్తారని చెప్పేసి నేను గారు, ఎప్పుడైతే రైతులు ఈ పాదయాత్ర కోసం ప్రభుత్వానికి విన్నవించుకున్నారో, అనుమతుల కోసం అడిగారో, అప్పుడు ప్రభుత్వం నో చెప్పింది, కోర్టుకు వెళ్లారు, కోర్టు ఓకే చెప్పింది, కానీ కొన్ని షరతులు పెట్టింది. ఇంతకు ముందు పివి రెడ్డి గారు చెప్పినట్టుగా 157 మంది మాత్రమే ఉండాలి, వాళ్ళు కూడా రైతులు మాత్రమే ఉండాలి, 4 వాహనాలు మాత్రమే ఉండాలి అని చెప్పి,
కానీ ఈ రోజు మీ ఐ మీన్ టీడీపీ నాయకులే చెప్తున్నారు చాలా మంది వేల సంఖ్యలో జనసంద్రం అయిపోయింది మొత్తం ఈ మహాపాదయాత్ర అని చెప్తూ ఉన్నారు కోవిడ్ రూల్స్ ను పాటించడం లేదని ప్రధానంగా చెప్తున్నమాట ఎందుకు కోవిడ్ రూల్స్ పాటించాలని కోర్టు చెప్పినప్పుడు దాన్ని ఎందుకు దిక్కరిస్తోంది ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవదా రవిశంకర్ గారు పాదయాత్ర చేసేటువంటి కోర్టు నుంచి అనుమతి ఉన్నటువంటి ఎవరైతే 157 మంది రైతులు ఉన్నారో వాళ్ళు కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ఖచ్చితంగా వాళ్ళు నిబంధనలకు అనుగుణంగానే భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు పెట్టుకొని ఒక పద్ధతి ప్రకారంగా నాలుగు వాహనాలు మాత్రమే పెట్టుకొని వాళ్ళు పాదయాత్ర చేస్తున్నారు దాంట్లో కోర్టుకు సంబంధించినటువంటి నిబంధనల వయలేషన్ అనేటువంటిది లేనే లేదు వాళ్ళకి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు అనేక మంది వస్తూ ఉన్నారు ఆ మద్దతు ఇచ్చి వెళ్తూ ఉంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కళ్ళు మద్దతు ఇస్తారు కాబట్టి ఆ మద్దతు ఇచ్చేటువంటి దాన్ని వాళ్ళేమీ నియంత్రించలేరు కదా ఆ ప్రజలు వచ్చేటువంటి పూలు చల్లుతారు పూలు వాళ్ళు పరుస్తారు అదే విధంగా వాళ్ళకి మద్దతు ఇస్తారు వాళ్ళకి అన్నం పెడతారు వాళ్ళకి మంచి నీళ్ళు ఇస్తారు అవేనే చేస్తారు రైట్ ఆ పూలు జల్లే చెప్పలేదు కదా ఆ పూలు జల్లే ప్రజల్లో ముసుగు ప్రజల ముసుగులో ఉన్నది టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నమాట వేల మంది వస్తున్నారు అంటే ఆ వేల మందికి అన్ని భోజనాలు లేకపోతే వేరే వేరే కార్యక్రమాల కోసం వాళ్ళకు ఎంత ఖర్చు అవుతుంది ఈ ఖర్చును ఎవరు భరిస్తూ ఉన్నారు ఇది టీడీపీ స్పాన్సర్డ్ పాదయాత్ర కాదా రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం ఇదంతా జరగడం లేదా ఆ ప్రాంతంలో ఏదైతే రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెంది కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందనుకునే అతి కొద్ది మంది స్పాన్సర్ చేసిన పాదయాత్ర కాదా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాట క్వశ్చన్ ఇప్పుడు రైతులు చేస్తున్నటువంటి పాదయాత్రకి టీడీపీ వాళ్ళు మద్దతు ఇస్తున్నారండి దాంట్లో ఎటువంటి సందేహం లేదు మనం చూస్తూనే ఉన్నాం ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరు ఫైనాన్షియల్ సపోర్ట్ మద్దతు ఇస్తుంది ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరు అదే వాళ్ళు రైతులందరూ కూడా రైతులు తలా కొంచెం డబ్బులు వేసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి రైతులందరూ కూడా వాళ్ళు విరాళాల ద్వారా సేకరించి దాని ద్వారా ఉద్యమం చేస్తున్నారు అది వాళ్ళు అఫీషియల్ గా ప్రకటించారు దానికి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు జనసేన వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు సిపిఎం సిపిఐ అన్ని పార్టీలు ఉన్నాయి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు తెలుగుదేశం ఉన్నందువల్ల తెలుగుదేశం మద్దతు ఇచ్చినందువల్ల తెలుగుదేశం వాళ్ళు ఒక్కళ్ళే చేస్తున్నారు లేకపోతే తెలుగుదేశం స్పాన్సర్ అయిన వాళ్ళు గిన మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విమర్శలు చేస్తుంది ఎందుకంటే వాళ్ళకి ప్రత్యర్థి తెలుగుదేశం కాబట్టి నేనేం చెప్పగలనంటే తెలుగుదేశం పార్టీ రైతులు చేసేటువంటి ఉద్యమాన్ని ఖచ్చితంగా తనకు అనుకూలంగా మార్చుకోవాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుంది చేస్తుంది కూడా ఎందుకు చేస్తుంది అని అంటే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలని అదే విధంగా మూడు రాజధానులనే నిర్ణయం తప్పు అనేటువంటి విధంగా ప్రజలకు చూపించి ఈ ప్రభుత్వం యొక్క పాలన నుంచి వాళ్ళని దించేసి వీళ్ళు రేపొద్దున ఎన్నికల్లో గెలవాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటది కాబట్టి ఇలాంటి ఉద్యమాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని తెలుగుదేశం కూడా ప్రయత్నం చేయొచ్చు కానీ మనం ఎవరు తప్పనిలేం కదా తప్పు పట్టలేం కదా ఎవరు మీరు ఎందుకు మద్దతు ఇస్తున్నారని లేదు వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారని అంటే స్పాన్సర్ చేస్తున్నట్టు వీళ్ళు చెప్పొచ్చు అదే విధంగా రియల్ ఎస్టేట్ ఉద్యమాన్ని కానీ లేకపోతే వీళ్ళు ఫోటోలకు పోజులు ఇచ్చేటువంటి వాళ్ళు కానీ అదే విధంగా వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అని కానీ ఇలా మాట్లాడటం వల్ల రైతులను తక్కువ చేసి మాట్లాడటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క తన పరువు కోల్పోతుంది తప్ప ఇంకోటి కాదు నేను ఒకటే ఫైనల్ గా ఒక మాట చెప్తున్నాను రవిశంకర్ గారు ఒకటే మాట ఈ రోజున పాదయాత్రను మాత్రం రైతులకు సంబంధించినటువంటి పాదయాత్రని నిలుపుదల చేసేటువంటి విధంగా ఆటంకాలు కలిగించేటువంటి విధంగా ఈ రోజున అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గిరా చేస్తే ఖచ్చితంగా ప్రజల నుంచి తిరస్కరణను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వం రాజకీయంగా నష్టపోయేటువంటి అవకాశం ఉందని మాత్రం నేను చెప్పాను అమరావతి రైతులు చేపట్టిన ఈ న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్రకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాగే జనసేన పార్టీ కూడా సపోర్ట్ చేస్తోంది జనసేన పార్టీ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ శరత్ కుమార్ గారు మనతో జాయిన్ అయ్యారు శరత్ కుమార్ గారు గతంలో పవన్ కళ్యాణ్ ఈ భూ సేకరణను వ్యతిరేకించారు కూడా అప్పట్లో ఇది కరెక్ట్గా జరగడం లేదు 33,000 ఎకరాలు అవసరమా అని క్వశ్చన్ చేశారు ఒక సందర్భంలో ఇప్పుడు జనాల్ని అక్కడికి తీసుకెళ్లడం వేరు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ అయిందంటే స్వచ్ఛందంగా అందరూ వస్తారు వాళ్ళకి ఏ బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వక్కర్లేదు వాళ్ళకి డబ్బులు ఇవ్వక్కర్లా కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా టీడీపీ నాయకులు పంపించిన వాళ్ళు లేకపోతే టీడీపీ స్పాన్సర్డ్ పాదయాత్ర ఇది ఒక రియల్ ఎస్టేట్ మాఫియా చేస్తోన్న స్పాన్సర్ చేస్తోన్న ఒక పాదయాత్ర అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల విమర్శ మీరేం చెప్తారు జనసేన పార్టీ తరపున ప్రేక్షకులందరికి నమస్కారం అండి రవిశంకర్ గారు మీతో ఫస్ట్ టైం డిబేట్ లో ఉన్నాను ప్లస్ డిబేట్స్ చేశాను నేను సో అలాగే నాతో ఉన్న ప్యానలిస్టులు రెడ్డి పివి రెడ్డి గారికి కానీ మాలకొండ గారికి కానీ కృష్ణాంజలి గారికి అందరికి నమస్కారం అండి రైట్ సో ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాలంటే నా మాట చెప్పే ముందు పివి రెడ్డి గారు హైకోర్టు అడ్వకేట్ కింద ఉండి వైఎస్ఆర్సిపి
పార్టీ తరఫున వాళ్ళ పార్టీ గురించి చెప్పుకోవడంలో ఆయన తప్పులేదు. చాలా సున్నితంగా చాలా మంది వైఎస్ఆర్సిపి నాయకుల్లా కాకుండా చాలా బాధ్యతగా చెప్పే మాటలన్నీ కూడా సున్నితంగా నీట్ గా చెప్పున్నారు. బట్ ఎక్కడికక్కడ మాత్రం ఆయన వాళ్ళ పార్టీని ప్రొటెక్ట్ చేసుకుంటూ చేయాలి కాబట్టి ఆయన ఆయన పరిస్థితి చేసుకున్నారు. ఇంకపోతే మీరు అడిగిన క్వశ్చన్స్ కి వస్తే కనుక జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇంత ల్యాండ్ అక్కర్లేదు, ఒక 6,000 ఎకరాలు లేకపోతే 7,000 ఎకరాలు తీసుకొని దాంట్లో డెవలప్ చేసేయండి, ఆటోమేటిక్ గా బై సిచ్యువేషన్ బై డెవలప్మెంట్ ఆటోమేటిక్ గా గ్రో అవుతుంది, ఇంతమంది దగ్గర అక్కర్లేదని అప్పట్లో అన్నాము. తర్వాత సబ్సీక్వెంట్ గా ఈ సెకండ్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము పూర్తిగా అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నాము, అమరావతి మేము విజిట్ చేసాము మార్చి 19, 2019లో. అలాగే కోవిడ్ సినారియో బ్రేక్ ఎప్పుడైతే వచ్చిందో, క్లియరెన్స్ బ్రేక్ వచ్చినప్పుడు అమరావతి రైతులందరూ కూడా మా పార్టీ కార్యాలయానికి మేము వాళ్ళ రిప్రజెంటేటివ్స్ తీసుకుని వాళ్ళకి మేము మద్దతుగా ఉన్నామని అప్పుడు కూడా క్లియర్ చేస్తున్నాము. సో ఇవన్నీ చూస్తుంటే ఈరోజు హైకోర్టు ఆదేశాల ప్రకారము లేకపోతే కనుక పోలీసు వారు ఉన్న పోలీసు వారికి రైతులకి ఉన్న అండర్స్టాండింగ్ ప్రకారము క్లియర్ గా మాత్రం ఈ పాదయాత్ర అనేది జరుగుతుందండి. న్యాయస్థానము నుంచి దేవస్థానం వరకు అని ప్రపోజల్ పెట్టుకుని వాళ్ళు వెళ్తున్నారు. వెళ్తున్న సమయంలో ఈ ఖచ్చితంగా ఎక్కడైతే ఇంపాక్ట్ అనేది కానీ లేకపోతే ప్రజల నుంచి మద్దతు అనేది కానీ సిగ్నిఫికెంట్ గా వచ్చిందో, వచ్చిన సిచ్యువేషన్ లో అధికార పార్టీకి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ముందుగానే వాళ్ళని ఇబ్బంది పెడతామని 2 రోజుల నుంచి జరుగుతుందండి. 2 రోజులు జరుగుతుంది, వీళ్ళ లిమిట్ రూల్స్ ఫాలో అవ్వట్లేదు, సిచ్యువేషన్ ఫాలో అవ్వట్లేదు అనే పరిస్థితి చెప్తూ వస్తున్నారు. అలాగే ఇప్పుడు వైఎస్ఆర్సిపి నాయకులు టీడీపీ ప్రేరేపిత లేకపోతే టీడీపీ సపోర్టింగ్ ఓరియంటేషన్ లో ఉన్న నాయకులు కానీ లేకపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ వచ్చారో వస్తున్నారో చెప్తున్నారు. జనరల్ గా మన హిందూ ధర్మం ప్రకారం ఎప్పుడైనా సరే తిరుపతికి మనం గోవిందాన్ని నమ్ముకుని వెళ్తున్నప్పుడు చాలా మంది ఫ్యామిలీస్ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దగ్గరలో ఉన్న ఊరి వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా వచ్చి మద్దతు అనేది ఎవరైనా వచ్చి వాళ్ళకి కొంత కావాల్సిన బిలాంగ్ నీడ్స్ అనేది ఇవ్వడం కానీ పూజలు చేయడం కానీ లేకపోతే హారతి ఇవ్వడం కానీ లేకపోతే దుప్పట్లు పరచడం కానీ ఇవన్నీ చేస్తుంటారు. అటువంటి పరిస్థితులు ఎందుకంటే ఈ దేవస్థానం రిలేటెడ్ యాక్టివిటీ కింద వెళ్తున్నాము, రైతులందరూ అమరావతి 29 గ్రామాల గురించి వాళ్ళు ఆలోచించట్లేదు సార్. ఆల్రెడీ ఒక డెవలప్మెంట్ ప్లాన్ అనేది జరిగింది, సిగ్నిఫికెంట్ గా ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగింది, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసే ప్రణాళిక ప్లాన్ కూడా మన కృష్ణాంజలిగా చెప్పున్నారు. నిజంగా వాళ్ళకి ఒక ప్రాంతాన్ని వైజాగ్ వైపు డెవలప్ చేయాలన్నా లేకపోతే కర్నూలు వైపు డెవలప్ చేయాలన్నా అక్కడ లోకల్ సినారియోలో సెక్టోరియల్ డెవలప్మెంట్ అనేది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది లోకల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని చేయాలి. తప్పితే అక్కడ అది చేస్తాము ఇక్కడ ఇది చేస్తామని చెప్పేసి ఉన్న జరుగుతున్న యాక్టివిటీ మొత్తం కూడా డిమాలిష్ చేసి డిస్ట్రాయ్ చేసి పెట్టేశారు సార్. సో ఇక్కడ ఈ రైతులు అనేవాళ్ళు వెళ్తున్న సమయంలో నిజంగా వాళ్ళు టీడీపీ వాళ్ళ లేకపోతే అన్ని పార్టీల నుంచి మద్దతు అనేది మాత్రం క్లియర్ సార్. కాకపోతే ఇష్యూ చేయడానికి ఏదైతే రైతులను ఇబ్బంది పెట్టడానికి ఇష్యూ చేయడానికి పివి రెడ్డి గారు అన్నదాని ప్రకారం వాళ్ళ పార్టీ వాళ్ళే ఎందుకు కొంతమంది మనుషులు పంపించలేదని మేము క్వశ్చన్ చేస్తున్నాం. పంపించి ఉండకపోవచ్చు అని అనుకోవచ్చు, వాళ్ళు కూడా పంపించి ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఎలక్షన్ కోడ్ వస్తుందని చెప్పి వాళ్ళ నాయకులు ఇద్దరు ప్రకాశం జిల్లాలో ఎంటర్ అయ్యే టైంలోనే ఆల్రెడీ స్పెసిఫై చేసి కంప్లైంట్ పెట్టున్నారు ఈసీకి, ఏమని వీళ్ళంతా వస్తున్నారు ఇక్కడ ఎలక్షన్ కోడ్ అప్లికబుల్ అవుతుంది అని. నిజంగా ప్రభుత్వం భయపడుతుంది కాబట్టి ఒక 157 మంది రైతులు అవుట్ ఆఫ్ 29,000 ఫార్మర్స్ అమరావతి బిలాంగింగ్ తో ఉన్న వాళ్ళు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కింద వీళ్ళు వస్తే వీళ్ళు భయపడి ఫస్ట్ చెప్పున్నారు. చెప్పిన తర్వాత అది రియలైజ్ అయ్యుతున్న టైంలోనే వాళ్ళ మనుషులనే వీళ్ళు తీసుకొచ్చి కావాలని ఇష్యూస్ చేసి గొడవ చేసి చేస్తున్నారు. మనం ఆ డే వన్ నుంచి చూస్తున్నాం సార్, 9 డేస్ 10 డేస్ వరకు కూడా వాళ్ళు క్లియర్ గా వాళ్ళ రోప్ వే వాళ్ళు పెట్టుకుని ఆ మనుషులందరూ కూడా రావటం కానీ చేయడం కానీ క్లియర్ గా జరుగుతుంది. సో ఎక్కడ ఇష్యూస్ అనేది లేదు, ఏం లేదు. ఎప్పుడైతే వాళ్ళకి ఇది ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది, ప్రజల మద్దతు అనేది అన్ని వర్గాల నుంచి లేకపోతే అన్ని పార్టీల నుంచి వస్తుందని తెలిసినప్పుడు వీళ్ళ అడ్వైజర్ 151 మంది అడ్వైజర్లు లేకపోతే 151 మంది ఎమ్మెల్యేలు ఎట్లాగో వాళ్ళకి ఓరియంటేషన్ లేకపోతే వాళ్ళకంటూ ఒక వాక్ అనేది లేదు సార్. సో ఎవరైతే అడ్వైజర్స్ ఉన్నారో, అడ్వైజరీ చీఫ్ ఉన్నారో ఆయన రంగంలోకి దిగి వీళ్ళందరినీ కూడా కర్టైల్ చేయకపోతే మన పార్టీకి నష్టం వస్తున్న ఉద్దేశంతోనే ఈ పోలీసుల్ని ఇంప్లిమెంట్ చేయడం కానీ లేకపోతే అక్కడ వాళ్ళ మనుషులతోనే కొంత కావాలని ఇష్యూస్ చేయించడం కానీ చేస్తున్నారు సార్. ఇది క్లియర్గా ఏంటంటే రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులు అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ల్యాండ్ అనేది పెరగాలని ఎవరైనా కోరుకుంటారు సార్. నేను కొనుక్కుంటే ల్యాండ్ పెరగాలని నేను అనుకుంటాను, పీవీ రెడ్డి గారనే అదే కోరుకుంటారు, మాలకొండ గారిని అదే కోరుకుంటారు, ఎవరైనా అంతే. ఎందుకంటే ఎవరు ఆస్తి వాళ్ళు పెరగాలి, వాళ్ళ పిల్లలు వాళ్ళ జనరేషన్స్ బాగుండాలని ఆలోచన ఉంటుంది. అలాగే ఇప్పుడు వీళ్ళకి పెరిగితే సర్వీస్ సెక్టర్ అనేది డెవలప్ అవుతుంది, పక్కన డిస్ట్రిక్ట్స్ కూడా
అది మేబీ అది డైవర్సిఫై అయ్యి పోర్ట్ఫోలియో అంతా కూడా ఖచ్చితంగా డెవలప్ అవుతుంది సార్. అది ఆలోచించకుండా వాళ్ళ వాళ్ళకి బెనిఫిట్ అవుతుందని వీళ్ళు క్లియర్ గా రైతుల్ని అపోజ్ చేసి పేరుకేమో నవరత్నాలు అని చెప్పి అభివృద్ధి లేకుండా ఇవన్నీ చేస్తూ చెప్పండి. ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాలో అభివృద్ధి చెందుతాయి, అమరావతి రాజధానిగా కంటిన్యూ అయితే ఆ పక్కనున్న ప్రకాశం కూడా డెవలప్ అవ్వచ్చు. కానీ నెల్లూరు జిల్లా లేకపోతే చిత్తూరు జిల్లా, ఆ పక్కనున్న మరో రాయలసీమ జిల్లాలు మూడు, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలు, గోదావరి జిల్లాలు కూడా ఎలా అభివృద్ధి చెందుతాయి సార్? ఫార్చునేట్లీ మనకేంటంటే సెక్టోరియల్ బేస్ కింద గోదావరి జిల్లాలు ఉంటాయి కనుక మనకి ఫిషరీస్ కానీ లేకపోతే కనుక చిత్తూరు ఒక మ్యాంగో ఇండస్ట్రీ కానీ లేకపోతే కొన్ని ఇండస్ట్రీస్ చెన్నై లింక్డ్తో ఉంటాం వల్ల కొన్ని ఇండస్ట్రీస్ కానీ, అనంతపూర్లో ఆల్రెడీ కొన్ని ఆటోమేటివ్ ఇండస్ట్రీస్ బెంగళూరు లింక్తో రావడం కానీ, వైజాగ్ అటువంటి దానికి ఐటీ ఐటీఈఎస్ సర్వీసెస్ ఇటువంటివన్నీ వచ్చేదానికి కానీ ఆల్రెడీ ఒక ప్లాన్ అనేది ఉంది సార్. ఎందుకంటే మనం ఎప్పుడైతే తెలంగాణ నుంచి విడిపోయామో, విడిపోయిన తర్వాత ఒక ప్లాన్ ఓరియంటేషన్లోనే 5 సంవత్సరాలు ఎంతో కొంత ఎనర్జీస్ని మన ప్రజల డబ్బులతో ప్రజల ట్యాక్సులతో కొంతమంది కలిసి కూర్చొని డిసైడ్ చేస్తున్నారు, దానిపైన ఒప్పుకొని వీళ్ళు ఎలక్షన్స్కి వచ్చిన్నారు. వచ్చినప్పుడు డెవలప్ అవుతాయి సార్. కృష్ణా గుంటూరు ఒకటి అవుతున్నప్పుడు ఇక్కడ వచ్చి ఉన్న ప్రొడక్ట్స్ నుంచి ఖచ్చితంగా ఇప్పుడు, కానీ ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు కూడా అపోజ్ చేస్తూ ఉన్నారు కదా, ఇక్కడ రాజధాని వస్తుంది కాబట్టి వాళ్ళు వెల్కమ్ చెప్తున్నారు, దానిలో తప్పేం లేదు. ఎందుకంటే వైజాగ్ రాజధాని అయితే ఆ పక్కనే ఉన్న విజయనగరం అవ్వచ్చు లేకపోతే శ్రీకాకుళం అవ్వచ్చు, ఖచ్చితంగా డెవలప్ అవుతాయనే ఒక ఆశ వాళ్ళకి. కానీ వాళ్ళు స్వాగతించారు కదా, ఇక్కడ వాళ్ళు స్వాగతించారు, ఇక్కడ ఈ పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా దీనికి సపోర్ట్ చేయాలి, స్వాగతించాలి అనేది లేదు కదా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలను వ్యతిరేకించవచ్చు కానీ విశాఖపట్నం రాజధానిగా వస్తుంది అంటే ఉత్తరాంధ్ర వాళ్ళు అయితే ఖచ్చితంగా అపోజ్ చేయరు దాన్ని. సార్, మొన్న మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ లో 3-4 డేస్ ఈవెంట్ లో చేసినప్పుడు, ఈవెంట్ లో ఉన్నప్పుడు కూడా క్లియర్ గా స్పెసిఫై చేస్తున్నారు, ఎక్కడ వచ్చినా సరే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనే, అది వైజాగ్ లో వస్తే కనుక దాని గురించి కూడా మా అధినేత మాట్లాడున్నారు సార్. నిజంగా కనుక వీళ్ళకి డెవలప్మెంటే చేయాలనుకుంటే కనుక చాలా అండర్ డెవలప్డ్ శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ ఎందుకు చూస్ చేసుకోలేదు సార్? ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన కార్పొరేట్ కల్చర్ లేకపోతే మెట్రో కల్చర్ ఉన్న వైజాగ్ అని తీసుకుని అక్కడ వీళ్ళు ఏం చేద్దామని సార్? ఎక్సెప్ట్ రియల్ ఎస్టేట్ ఆ భీమిలీ వైపు అంతా కూడా వీళ్ళు పూలప్ చేసుకుందామని తప్పితే, నిజంగా మీరు చెప్పింది కరెక్ట్ సార్ రవిశంకర్ గారు, అది శ్రీకాకుళం సైడ్ వెళ్ళండి, నిజంగా అక్కడ ప్రజలు చూస్తే ఈ రోజు కూడా వలస కార్మికుల్లాగా వేరియస్ లొకేషన్స్ కి వెళ్తారు, వాళ్ళందరికీ వెల్ఫేర్ లేదు, వాళ్ళందరికీ డెవలప్మెంట్ నిజంగా రీచ్ లేదు, అభివృద్ధి వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్స్ మారట్లేదు, ఎంతసేపు వాళ్ళు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ అందరూ కూడా కూలీలే సార్. అటువంటిప్పుడు శ్రీకాకుళం తీసుకోవచ్చు లేకపోతే కనుక విజయనగరం తీసుకోవచ్చు, అది వదిలేసి వీళ్ళు వైజాగ్ అని చెప్పి ఎస్టాబ్లిష్ అయిన ప్లేస్ ని తీసుకుని అక్కడ ఉన్న అన్ని కూడా అన్ని కంట్రోల్ తీసుకుందామని, స్కూల్స్ ను మూసేద్దామని ఇటువంటివి చేస్తుంటే కనుక అది అన్యాయం సార్. ఇక్కడ వీళ్ళు నవరత్నాలు అని చెప్పి విద్య వైద్యము లేకపోతే ఫార్మర్స్ వ్యవసాయం అని క్లియర్ గా చెప్పి, ఈ రోజు నేను టాపిక్ బయటకు వెళ్ళట్లేదు సార్, ఈ రోజు వ్యవసాయము దాని వెల్ఫేర్ లో ఉన్నప్పుడు తుఫాన్లు వచ్చినా వర్షం వచ్చినా ఫ్లడ్స్ వచ్చినా సరే రైతులకి చేయట్లేదు సార్, వాళ్ళకి ఏం కావాల్సిన రెమెడియల్ స్టెప్స్ అనేది ఇనిషియల్ గా చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి విద్య అని చెప్తూ ఈ రోజు కాకినాడలో విద్యార్థులు, అది వేరే ఈ అంశానికి మనం కన్ఫైన్ అవుదాం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మాలకొండయ్య గారు భారతీయ జనతా పార్టీ నాయకులు మనతో జాయిన్ అయ్యారు. మాలకొండయ్య గారు, రాజధాని అనేది రాష్ట్రం పరిధిలోని అంశం అని అఫిడవిట్ ఇచ్చింది కేంద్రం, అంటే కేంద్రం అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. సో ఇక్కడేమో మీరు పోరాటం చేస్తున్నారు, అక్కడేమో అఫిడవిట్లేమో మూడు రాజధానులకు అనుకూలంగా ఇస్తూ ఉన్నారు, ఈ ద్వంద్వ వైఖరిని ఏ రకంగా చూడాలి? సార్ రవిశంకర్ గారు, మీకు డిబేట్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ ద్వంద్వ వైఖరి వ్యవహరించట్లేదు, చాలా క్లియర్ గా ఉంది. అమరావతి రాజధాని అని చెప్పి చాలా క్లియర్ గా చెబుతుంది, అదేవిధంగా నిధులు కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ గవర్నమెంట్ గా వాళ్ళు పూర్తి మద్దతు మెజార్టీలో ఉంది కాబట్టి శాసనం ద్వారా వాళ్ళు చేసుకునే నిర్ణయాలకి దానికి పరిధిలో ఉన్నాయి కాబట్టి వారి నిర్ణయాలు చర్చిస్తారు. కానీ రాజధాని అమలాపురం అని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా చెప్తుంది, రాజధాని అమరావతి, అందులో రెండో ఆలోచన లేదు. దాని మీద కేంద్ర ప్రభుత్వం నిధులు క్రీడ ఇవ్వడం జరిగింది, డెవలప్మెంట్ కార్యక్రమాలు ప్రారంభించడం కూడా జరిగింది. అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేయలేదు, కేంద్రం నుంచి నిధులు రాలేదు. సార్ ఇప్పుడు రవిశంకర్ గారు మీరు ఒకటి గమనించాలి, కేంద్రం నుంచి నిధులు రాకపోవడం అనేది వాస్తవం కాదు. కేంద్రం నుంచి నిధులు పెద్ద ఎత్తున రావడానికి ఆల్రెడీ వస్తున్నాయి, రావడానికి ఇంకా సిద్ధంగా ఉన్నాయి. వీళ్ళు తెచ్చుకుంటే కావాల్సినటువంటి నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో
రాజకీయ కారణాలతో వైసీపీ ఒకవైపు టీడీపీ ఒకవైపు రాజకీయ కుమ్ములాడు ప్రారంభిస్తుంది. రాజధాని టీడీపీ ప్రభుత్వం అక్కడే ఉండాలని అక్కడ ఉన్నటువంటి రైతుల భూములు ఇచ్చారని చెప్పి వాళ్ళ రాజధానిని అక్కడే ఉండాలని చెప్పి ఒక పాదయాత్ర గాని ఉద్యమం గాని టీడీపీ వెనకాల ఉండి చేపిస్తుంది. అయితే మేము రైతులకి మద్దతుగా ఉంటాం, అందులో రెండు ఆలోచన లేదు. జరుగుతున్నటువంటి ఉద్యమం రాజకీయంగా టీడీపీ వాడుకోవాలని ఉపక చూస్తుంది. కానీ మాలకొండ గారు రైతులకు సపోర్ట్ గా ఉండండి, దాన్ని అందరూ స్వాగతిస్తారు. కానీ ఏదైతే భారతీయ జనతా పార్టీ నాయకులు గతంలో ఈ అమరావతిలో 33,000 ఎకరాల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణలు చేశారు కదా. సో ఇక్కడ రాజధాని వస్తే కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు లాభం చెందుతారు, లేకపోతే ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు లాభం పొందుతారు అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ. అప్పుడు అపోజ్ చేసి ఇప్పుడు సపోర్ట్ చేయడం అనే రకంగా చూడాలి? నేను ఎప్పుడూ అపోజ్ చేయలేదు, ఇవాళ ప్రత్యేకంగా ఏమీ మాట్లాడతలేదు. జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే 33 ఎకరాలు తీసుకొని మనకి బరువైనటువంటి భారం పెట్టుకున్న దానికంటే తక్కువ తీసుకొని త్వరగా డెవలప్ చేసుకునేటటువంటి అవకాశం. ఎందుకంటే రాజధాని వచ్చినప్పుడు ఎలాగా పెద్ద ఏరియా డెవలప్ అవుతుంది, మనం ఆ ప్రాంతం అంతా కొత్త కొత్త సిటీలు కట్టాలి, కొత్త కొత్త మన వేరు వేరు దేశాల్లో ఉన్నటువంటి వ్యవస్థలు తీసుకురావాలి, లేదా ఆకాశంలో భారతదేశం ఆంధ్రప్రదేశ్ ని చూపించాలనే దానికంటే మన ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేని కారణంగా రాజధాని అనేటువంటిది 2,000 ఎకరాలు 3,000 ఎకరాలు కూడా సరిపోతుంది కాబట్టి అది రైతులకు విలువైనటువంటి భూమి కాబట్టి తక్కువ తీసుకున్నా సరిపోతుందని సలహా ఇచ్చాను తప్ప మేము అప్పుడు కూడా దాన్ని అపోజ్ చేయలేదు, ఇవాళ కూడా దాని మీద ఏదో ఆలోచన లేదు. అంటే 33,000 ఎకరాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు 9,000 ఎకరాలు సరిపోతుంది, మేము అధికారంలోకి వస్తే 9,000 ఎకరాల్లోనూ రాజధాని అభివృద్ధి చేస్తామని చెప్పి మీ అధ్యక్షుడు సోము వీర్రాజు గారు చెప్పారు చాలా సందర్భాల్లో. కానీ మిగిలిన 24,000 ఎకరాలని ఏం చేస్తారు, ఆ భూముల్ని ఇచ్చిన రైతులకు ఏ రకంగా న్యాయం చేస్తారనే దాని మీద క్లారిటీ లేదు. ప్రభుత్వానికి లేదు, ప్రతిపక్షానికి లేదు, భారతీయ జనతా పార్టీకి కూడా లేదు. భారతీయ జనతా పార్టీకి పూర్తిగా క్లారిటీ ఉంది, అందులో రెండు ఆలోచన లేదు. భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్ గా ఉంది, భూములు ఇచ్చినటువంటి రైతులకి ఏ విధమైనటువంటి షరతులు పెట్టి తీసుకున్నామో ఆ షరతుల ప్రకారం రైతులకు న్యాయం జరగాలి. ఆ విధంగా రాజధానికి కావాల్సినటువంటి భూములు తీసుకుని రాజధాని ఏ విధంగా డెవలప్ చేయాలో ఒక ప్లానింగ్ ఉంది భారతీయ జనతా పార్టీ దగ్గర. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమం తప్ప అభివృద్ధి లేదు, రాజధాని అనేటటువంటిది లేదు, రాజధానిని రాజకీయాలు చుట్టూ తిప్పుతున్నారు. కాబట్టి వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి ఫుల్ మెజార్టీ ఉందని చెప్తున్నారు. ఇవాళ కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వచ్చేటటువంటివి, ఆ నిధులు పెండింగ్ ఉన్నాయి. నిధులు తీసుకొచ్చి ఎందుకు అభివృద్ధి చేయకూడదు? ఆ విధంగా కాకుండా 3 రాజధానుల పేరుతోటి ఆంధ్రప్రదేశ్ లో ప్రజల్ని ఒక విధమైనటువంటి చర్చకి తీసుకొచ్చి ఓటు బ్యాంక్ రాజకీయం గారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా దేవస్థానం ఈ పాదయాత్రకు సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని ఆంక్షలు పెట్టింది అనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న ఒక ప్రధానమైన విమర్శ. లాఠీచార్జ్ చేస్తున్నారంట, ఎక్కడికక్కడ చెక్ పోస్టులు అడ్డంకులు, యాత్రా మార్గంలో కర్ఫ్యూ తరహా ఆంక్షలు ఉన్నాయనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. మీరు కూడా అదే చెప్తారా, నిజంగా అన్ని ఆంక్షలు ఉన్నాయా, ఎందుకు ప్రభుత్వానికి అంత భయం? ప్రభుత్వం ఆలోచించేటటువంటి విషయం, ఎవరు పాదయాత్ర చేస్తున్నా నిబంధనల ప్రకారం పర్మిషన్ ఇవ్వడంలో తప్పు లేదు. ఆ పాదయాత్రలు సృష్టి మించి రాజకీయాలు చేయడానికి లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులు నిబంధనలను పాటించకపోతే ప్రభుత్వం కంట్రోల్ చేయాలనే దాంట్లో కూడా రెండు ఆలోచన లేదు. రైట్, అంటే ఇక్కడ పోలీసులు చేస్తున్న లాఠీచార్జ్ అవ్వచ్చు, అంటే లాఠీచార్జ్ చేశారని కొంతమంది నాయకులు చెప్తున్నారు కాబట్టి నేను కూడా అదే చెప్తున్నా, అడ్డంకులు అవ్వచ్చు, లేకపోతే కొన్ని రిస్ట్రిక్షన్స్ అవ్వచ్చు. సో లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే పనిలో భాగంగా చేస్తున్నావా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఈ ఉద్యమాన్ని అణిచివేయాలని చేస్తున్న పనిగా మీకు కనిపిస్తోందా? రైతుల మీద లాఠీచార్జ్ చేసినా, పాదయాత్ర మీద లాఠీచార్జ్ చేసినా భారతీయ జనతా పార్టీ లాఠీచార్జ్ తీవ్రంగా ఖండిస్తుంది. అది ఎందుకు చేస్తుంది అనేటువంటి విషయం అలా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయం మీరే చెప్తున్నారు, కొంతమంది లాఠీచార్జ్ చేశారని చెప్తున్నారని. కాబట్టి నేనేం చెప్తున్నానంటే లాఠీచార్జ్ చేయడం అనేది ప్రభుత్వ వైఫల్యం. ఉద్యమం జరుగుతున్నప్పుడు, యాత్ర జరుగుతున్నప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి సెక్యూరిటీ కల్పించి నిబంధనలు పాటించేలా చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం చేత కాకుండా అటువంటి సెక్యూరిటీ కల్పించకుండా నిబంధనలు కంట్రోల్ చేయలేక లాఠీచార్జ్ చేసి చేతులు చేసే పరిస్థితి వస్తే ప్రభుత్వ వైఫల్యం చెందుతుంది. అందులో రెండు ఆలోచనలు లేదు. మాలకొండ గారు, స్ట్రైట్ గా ఒక ప్రశ్న,
మీరు పాదయాత్రలో పార్టిసిపేట్ చేశారా ఈ మహా పాదయాత్రలో భారతీయ జనతా పార్టీ రైతులు చేస్తున్న పాదయాత్ర మీరు అంటే మీరు పర్సనల్ గా వెళ్ళారా మీరు పర్సనల్ గా వెళ్ళారా ఈ మహాపాదయాత్ర పేరుతో ఒక రథాన్ని కూడా అక్కడ ఊరేగిస్తూ ఉన్నారు ఒక రథం ఆ రథం ముందు రైతులు కూడా వెడుతున్నారు మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే గనుక అంటే భారతీయ జనతా పార్టీ హిందూ ధర్మాన్ని చాలా రెస్పెక్ట్ చేసే ఒక పార్టీ కొంతమంది ఆరోపిస్తున్నట్లు మతతత్వ పార్టీ అనే ముద్ర కూడా మీ పార్టీకి ఉంది కాబట్టి ఆ రథంపై వివిధ మతాల రంగు జెండాలు కూడా ఎగురుతూ ఉన్నాయి వివిధ ప్రార్థనా గీతాలు కూడా ఆలపిస్తూ ఉన్నారు ఓకే సర్వ అన్ని మతాలని మనం గౌరవిద్దాం కానీ దీన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకు పట్టించుకోవడం లేదు ఒక సిలువ అలాగే ఒక ముస్లిం మతానికి సంబంధించిన ఒక జెండా ఎగురుతూ ఉంది ఓకే అన్ని మతాలని మనం గౌరవిద్దాం దానిలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు దీన్ని మీరు నోటీస్ చేశారా దీన్ని ఎంతవరకు హిందూ ధర్మాన్ని బలంగా నమ్మే ప్రజలు భక్తులు స్వాగతించే అవకాశం ఉంది రవిశంకర్ గారు నేను ముందే చెప్పాను ఎందుకంటే ఇది పాదయాత్ర అనేటటువంటిది పూర్తిగా రాజకీయ కోణంలో ఓట్ల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో రైతు ఉద్యమాన్ని తెలుగుదేశం పార్టీ వారు వాడుకుంటున్నారు రెండోది రథము పెట్టి ఆ రథము హిందుత్వ సెంటిమెంట్ మీద ఏదైతే సిలువ ఉండేటటువంటిది పెట్టారో దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ సనాతన ధర్మంలో అటువంటి హిందూ ధర్మాన్ని కాపాడతాం అని చెప్తారు కదా ప్రతిసారి మీరు ఇప్పుడే చెప్పేది మేము గుర్తు చేసిన తర్వాత మేము చెప్పిన తర్వాత మేము క్వశ్చన్ చేసిన తర్వాత ఇప్పుడు అడుగుతారా మీరు మహాపాదయాత్ర పేరుతో ఒక చర్చికి కూడా వెళ్ళండి లేకపోతే ఒక మసీదుకి వెళ్ళండి ఓకే రెస్పెక్ట్ చేస్తాం కానీ ఈ రథం మీద వివిధ మతాలకు చెందిన జెండాల్ని పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఇది నా ప్రశ్న కాదు నా అబ్జెక్షన్ కాదు కొంతమంది హిందూ ధర్మాన్ని చాలా గాఢంగా నమ్మే విశ్వసించే కొంతమంది భక్తులు వేస్తూ అనే ప్రశ్న సోషల్ మీడియాలో ఈ విషయం మీద మీరు లైవ్ లో చూపించారు మాకు భారతీయ జనతా పార్టీ కొన్ని హిందూ ధార్మిక సమస్యలు దీన్ని గుర్తించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఆఫీస్ లో మా రాష్ట్ర అధ్యక్షుల సమస్యలు చర్చించడం జరిగింది దీని మీద తీవ్రంగా అభ్యంతరం చెప్పే విధంగా కూడా మేము ఫిర్యాదు చేయడం కూడా జరుగుతుంది రైట్ రైట్ కృష్ణాంజనేయ గారు ఇక్కడ రెండున్నర ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి అంటే ఎవరు చెప్పలేని పరిస్థితి అధికారంలో ఉన్న నాయకులు కూడా సో ఏంటి ఎప్పటికీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రెండున్నర ఏళ్లుగా రాజధాని లేని రాష్ట్రంగా ఉంది గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమరావతి రాజధానిని టెక్నికల్గా చెప్పినప్పటికీ కూడా అక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు అన్ని తాత్కాలికం అంటూ చెప్పిన పరిస్థితి సో ఎప్పటికీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా రాజధాని వైజాగ్ లేకపోతే మా రాజధాని అమరావతి అని చెప్పుకునే అవకాశం ఉంటుంది రవిశంకర్ గారు గత ప్రభుత్వ హయాంలో అక్కడ కట్టినటువంటి అన్ని కూడా పర్మనెంట్ భవనాలే తాత్కాలికమైనటువంటి కార్యాలయాలు ఈ రెండింటి మధ్య ఒక క్లారిటీ అవసరం ప్రజలకు కూడా తెలుసు పదే పదే తాత్కాలికమైనటువంటి అసెంబ్లీ తాత్కాలికమైనటువంటి హైకోర్టు ఇలా అని అంటున్నాం మనం ఆ భవనాలన్నీ పర్మనెంట్ భవనాలండి ఆ కార్యాలయాలు ఆ భవనాల్లో కొంతకాలం కొనసాగుతాయి పర్మనెంట్ భవనాలు వచ్చిన తర్వాత అవి మారతాయి వెంకారెడ్డి గారికి తెలుసు ఇప్పుడు హైకోర్టు ఉన్నటువంటి భవనము పర్మనెంట్ భవనమే కానీ ఇప్పుడు ఒక హైకోర్టు మళ్ళీ కట్టడం కోసం ప్రత్యేకంగా మనకు దాని టెండర్లు కూడా పిలిచారు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి దానికోసమే డిజైన్ చేసినటువంటి ఒక భవనం తర్వాత కడతారు అప్పటి వరకు తాత్కాలికంగా ఈ భవనంలో కొనసాగుతుంది ఒకటే క్లారిటీ ఉన్నటువంటి భవనాలన్నీ కూడా శాశ్వతమైన కార్యాలయాలు తాత్కాలికమైనవి కాబట్టి ఇప్పటి వరకు కొంత అక్కడ అసెంబ్లీ నడుస్తుంది సెక్రటరేట్ నడుస్తుంది హైకోర్టు నడుస్తుంది పరిపాలనకు సంబంధించినటువంటి అన్ని కూడా అమరావతిలోనే నడుస్తున్నాయి తాత్కాలికమైనటువంటి అంశం లేనే లేదు రెండో అంశం ఏమిటంటే అసలు ఏ రాష్ట్రానికైనా సరే ఒక రాజధాని విషయంలో ఈ విధమైనటువంటి గందరగోళం ఉండటం అనేది మంచిది కాదు అది రాష్ట్రాభివృద్ధి అన్నిటి మీద కూడా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది ఆల్రెడీ అలాంటి ప్రభావం చూపిస్తోంది ఎందుకోసమంటే రవిశంకర్ గారు మీరు చెప్పింది కరెక్ట్ ఆల్రెడీ మనం ఒక టీఆర్ఎస్ నాయకులు చాలా దారుణంగా మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మీద లేకపోతే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మీద మీరు నోటీస్ చేసే ఉంటారు
అవునండి, టిఆర్ఎస్ సంబంధమైనటువంటి వాళ్ళ మంత్రులు గారు మాట్లాడారు, వాళ్ళు వాస్తవమే మాట్లాడుతున్నారు. వాళ్లే కాదండి, మిగతా రాష్ట్రాలన్నింటినీ కూడా అన్నిటి నుంచి కూడా మనం అభాసు పాలయ్యేటువంటి పరిస్థితులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. 5.5 కోట్ల మంది ప్రజలు కూడా ఈ రోజున అభాసు పాలవుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం మరి ఆలోచించుకోవాలి. ఇంకొక అంశం ఏమిటంటే, ఏదైనా సరే ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదంటే ఆ ప్రభుత్వ నిర్ణయం అనేటువంటి కొనసాగింపు అనేటువంటిది మిగతా పార్టీలు, ఇంకొక పార్టీ అధికారంలోకి రావచ్చు, రేపొద్దున ఇంకొక పార్టీ అధికారంలోకి రావచ్చు, వీటిని కొనసాగించాలి తప్ప దాంట్లో ఏమనుంటే మార్పు చేర్పులు చేయొచ్చు. కానీ ఈ విధంగా మొత్తం శాశ్వతమైనటువంటి నిర్ణయాల విషయంలో, రాజధాని వంటి నిర్ణయాల విషయంలో ఈ విధంగా మనం మార్పు చేర్పులకు వెళ్ళటం వల్ల మరింత నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఒక అంశంలో నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను వెంకారెడ్డి గారికి, కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, గత ప్రభుత్వము అమరావతి అంటే గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని నిర్ణయం అనేటువంటిది చేసింది అని అంటే చంద్రబాబు నాయుడు చేశాడనో తెలుగుదేశం పార్టీ చేసిందో అనుకుంటే తప్పు. గత ప్రభుత్వం చేసింది. ఆ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉంది, ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా బీజేపీ ఉంది, ఆ ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఉంది. ప్రభుత్వం అంటే అసెంబ్లీలో ఉండేటువంటి అన్ని పార్టీలు కూడండి, ప్రతిపక్ష పార్టీ కూడా అసెంబ్లీలో ఉంది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు, ఒక ప్రతిపక్ష నాయకుడుగా, జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ రికార్డ్ ఏం చెప్పారనంటే, మొట్టమొదటిగా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్ లో జరిగే ఆ రోజున ఆ దాంట్లో చెప్పినటువంటి అంశం ఏమిటంటే, విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని నిర్ణయాన్ని ఏర్పాటు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుంది. ఎందుకు తెలియజేస్తుంది అనంటే, మూడు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించకూడదు అనేటువంటి లక్ష్యంతో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం అని చెప్పడంతో పాటుగా అదనంగా ఇంకొక మాట కూడా చెప్పారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాట, ఆ రోజున బీజేపీ వాళ్ళు చెప్పినటువంటి మాట, ఎవరు చెప్పినటువంటి మాట అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ప్రతిపక్ష నాయకుడుగా. మీరు ఎక్కడ రాజధాని ఏర్పాటు చేసినా కూడా 30,000 ఎకరాలు అక్కడ రాజధానిలో ఉండాలి అని చెప్పినటువంటి మొట్టమొదటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. 30,000 ఎకరాలు అక్కడ స్పెసిఫిక్ గా చెప్పారా, లేకపోతే అమరావతి రాజధానికి సపోర్ట్ చేశారా? 30,000 నేను ఒకటేనండి, అమరావతి పేరు ఆ రోజున లేదు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడేటువంటి నాటికి. స్పష్టంగా మాట్లాడినటువంటి ఆన్ రికార్డ్ మాటలు నేను చెప్తున్నాను, విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని ఏర్పాటు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని ఏర్పరచడానికి ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పారు. ఓకే, కానీ మూడు పంటలు పండే రైతుల దగ్గర నుంచి, మూడు పంటలు పండే భూముల్ని రైతుల దగ్గర నుంచి తీసేసుకుంటుంటే దానికి ఒప్పుకుంటానని చెప్పలేదు కదా. అవును, ఇప్పుడు ఆ రోజున 33,000 ఎకరాలు తీసుకున్నారు. ఒకవేళ అదే అంశానికి మీరు గమనించండి, ఒకవేళ మూడు పంటలు పండేటువంటి భూములన్నీ తీసుకోవటాన్ని మేము అపోజ్ చేస్తున్నాము, మేము వ్యతిరేకిస్తున్నాము, మేము ఈ రాజధానిని మేము ఒప్పుకోము అమరావతిని ఎప్పుడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారా రవిశంకర్ గారు? మీరు అప్పుడే కాదండి, 2019 ఎన్నికల్లో కూడా ఈ ప్రజలు అడిగారండి, మీరు రానున్నటువంటి కాలంలో మీరు అధికారంలోకి వస్తే మీరు ఏమన్నా అమరావతి రాజధాని మారుస్తారా అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడిగితే, మేము ఎట్టి పరిస్థితుల్లో రాజధాని మార్చబోము, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు, మేము రాజధాని ఇక్కడే కొనసాగిస్తాము అని చెప్పినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మన ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు స్పష్టంగా చేయడం జరిగింది. అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే మీరు ఆ రోజున మూడు పంటలు పండేటువంటి భూములకు సంబంధించినటువంటి తీసుకోవటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించలేదు, ఆ తర్వాత వచ్చే ఎన్నికల వరకు కూడా వ్యతిరేకించలేదు, ఎన్నికలప్పుడు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పలేదు, ఎన్నికలప్పుడు ప్రజలు అడిగితే కూడా ఇక్కడే కొనసాగిస్తామని చెప్పారు. అదే అడుగుదాం పివి రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప యాత్రలో ఎక్కడ కూడా అమరావతి విషయాన్ని మెన్షన్ చేయలేదు, మేము రాజధానిని మారుస్తామని చెప్పలేదు, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణలు కూడా అప్పట్లో మీరు చేయలేదు ప్రజా సంకల్ప యాత్రలో. అండ్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా అసెంబ్లీలో చెప్పిన మాటను ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు చెప్పారు. సో ఏంటి, ఎందుకు నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చింది? సో అప్పుడు ఒక మాట చెప్పి ఇప్పుడు దాన్ని ఎందుకు మార్చుకున్నారు, దీని వెనుకున్న కారణం ఏంటి? ఇక్కడ ఒక విషయం గమనించాలండి, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ తయారైనప్పుడు అందులో సెక్షన్ 6 ప్రకారం రాజధాని ఎక్కడ ఉండాలి అనేది ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసి నిర్ణయించండి అని చెప్పానని చెప్పారు. దాని ప్రకారం ఒక ఎక్స్పర్ట్ కమిటీ, శివరామన్ కమిటీ అనేదాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసి అందులో 7 మెంబర్స్ని పెట్టి అందరూ వివిధ రంగాల్లో ఎక్స్పర్ట్స్, వాళ్ళందరూ
వాళ్ళందరిని పెట్టి వాళ్ళు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా సర్వే చేసి చివరికి రిపోర్టు ఏమిచ్చారు అని అంటే అమరావతి క్యాపిటల్కి సూటబుల్ కాదు అని చెప్పారని ఇచ్చారు. ఎందుకు కాదు అని చెప్పారంటే ఇదే ఇక్కడ మూడు పంటలు పండే భూములవి, తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్కి ఉపయోగం ఉండేది చాలా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా సరే కన్స్ట్రక్షన్ కాస్టు స్క్వేర్ ఫీట్కి 1100 అవుతూ ఉంటే ఇప్పుడు అమరావతిలో ఆ లూజ్ సాయిల్ వలన ఈ పంటలు పండే మూడు పంటలు పండే విధానం వలన అక్కడ స్క్వేర్ ఫీట్ 11,000కు వస్తుందని చెప్పారని ఇప్పుడు ప్రభుత్వ గత ప్రభుత్వ లెక్కలే ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని తర్వాత ఎన్విరాన్మెంటల్ విషయాలు కూడా గుర్తులో ఉంచుకొని నదీ పరివాహక ప్రాంతం అని చెప్పి దృష్టిలో పెట్టుకొని ఆ కమిటీ క్లియర్గా చెప్పింది అమరావతి రాజధానికి పనికిరాదు అనని ఇంకా వేరే ఎక్కడెక్కడో ఏదో సూచించింది. ఇలాంటివి 4-5 కమిటీలు వేయటం జరిగింది. అన్ని కమిటీలు కూడా శ్రీకృష్ణ కమిటీ ఒకటి, శివరామన్ కమిటీ ఒకటి, జీవీరావు కమిటీ ఒకటి, తర్వాత మినిస్టర్స్ కమిటీ ఒకటి, నారాయణ కమిటీ ఒకటి, ఈ 5 కమిటీలు కూడా అమరావతి సూట్ కాదు అని చెప్పని చెప్పడం జరిగింది. ఒక్క నారాయణ కమిటీ మాత్రం అది చంద్రబాబు గారి మినిస్ట్రీలో ఉన్నటువంటి ఒక మినిస్టర్ అయినటువంటి నారాయణ హెడ్ చేసినటువంటి నారాయణ కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ గవర్నమెంట్ ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ చెప్పిన విధంగా ఇక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పని చెప్పింది. మిగిలిన ఏ కమిటీ కూడా ఏ ఎక్స్పర్ట్ కమిటీ కూడా చెప్పాల. ఆ విధంగా ఆ కమిటీల నిర్ణయాలు ఉన్నప్పటికీ ఏకపక్షంగా ఈ చంద్రబాబు గారు ఈ అమరావతినే నేను క్యాపిటల్ చేస్తున్నాను, ముందు కొన్నాళ్ళు నూజివీడు అన్నాడు, కొన్నాళ్ళు ఇంకోటి అన్నాడు, కొన్నాళ్ళు విజయవాడ గుంటూరు మధ్యలో అన్నాడు, అటు చెప్పాడు ఇటు చెప్పాడు, చివరికి అమరావతిలో ఫిక్స్ చేశాడు. ఈ మూడు పంటలు పండే భూమిని అల్లకల్లోలం చేసి గందరగోళం చేసి వాళ్ళు హాయిగా అక్కడుండే రైతులు కానీ రైతు కూలీలు కానీ ప్రశాంతంగా బ్రతుకుతుంటే ఆ పొలాల్ని భ్రష్టు పట్టించడానికి అనవసరమైనటువంటి ఈ సిమెంట్ జంగిల్ చేసేసి ఎందుకు పనికి రాకుండా చేయటం అనే ఒక ఉద్దేశంతో, ఎందుకు పనికి రాకుండా అంటే భూముల్లో పండే పంట, ఆ పంటలో వచ్చే ఆదాయం అదంతా కూడా కోల్పోవాల్సి వస్తుంది ఈ అమరావతి వలన. ఇంతకుముందు కృష్ణాంజనేయులు గారు చెప్పారు గుంటూరు విజయవాడ మధ్యలో పెడితే బాగుండేదేమో అని చెప్పానని చెప్పి మొదట్లో ఆ విధంగానే అనౌన్స్ చేశారు అని చెప్పి అన్నాడు. ఆ విధంగా అనౌన్స్ చేసిన సమయంలోనే అప్పుడు అపోజిషన్లో ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సమర్థించడం జరిగింది. ఈ గుంటూరు విజయవాడ మధ్యలో చాలా అనేక ఎకరాలు, 100,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఈ గవర్నమెంట్ ల్యాండ్లో అందులో పోరంబోకు ల్యాండ్ కూడా ఉంది, అందులో పనికిరాని ల్యాండ్, పంటలకు పనికిరాని ల్యాండ్ కూడా ఉంది. ఈ పంటలకు పనికిరాని ల్యాండ్ని కన్స్ట్రక్షన్స్కి ఉపయోగించుకోవచ్చు. ఇలా ఉపయోగించుకునే విధానాన్ని ఇక్కడ ఉన్నదాన్ని దీన్ని వదిలిపెట్టేసి చివరికి దీనికి ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ మూడు పంటలు పండే భూమిని తీసుకోవటం కేవలం ఇన్సైడర్ బిజినెస్ చేసుకోవటం కోసం చేసిన విధానంగానే కనపడుతుంది. సరే, ఇది ఒక విధం. ఇందులో రైతుల్ని తప్పుపట్టేదానికి ఏమి లేదు. రైతులంటే వాళ్ళని అడిగారు, వాళ్ళు ఇస్తా ఉన్నారు, వాళ్ళ ఆశలు ఏంటో వాళ్ళకి చెప్పిన విధానాన్ని బట్టి వాళ్ళు ఇస్తా ఉన్నారు, వాళ్ళకు ఉండే ఆశలు ఉండడంలో తప్పులేదు. రైతుల్ని ఏమాత్రం అనుకోవడానికి అవకాశం ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు చేసే పాదయాత్రలో కూడా న్యాయం ఉంది, ముందు దాన్ని అపహాస్యం చేయకూడదు. కాకపోతే ఈ పాదయాత్రలో ఈ తెలుగుదేశం కార్యకర్తలు చేరటం, చేరి దాన్ని అల్లకల్లోలం చేయటం, దాన్ని విపరీతమైన నానార్థాలు వచ్చే విధానంగా చేయటం, ఈ విధంగా యాగి చేయటం వలన ఇది తప్పుదారి పడతా ఉంది. నిన్న ఫర్ ఎగ్జాంపుల్ చదలవాడలో జరిగిన విషయానికి ఎస్పీ ప్రకాశం జిల్లా ఎస్పీ గారు క్లియర్ కట్గా, మల్లికా గారు క్లియర్ కట్గా ఇచ్చారు, ఎలాంటి లాఠీ ఛార్జీ జరగలేదు, లాఠీ ఛార్జీ అనేదే లేదు. ఈవెన్ విజువల్స్ కూడా ఉన్నాయి, విజువల్స్ కూడా చూసుకోండి మీరు, మేము పంపిస్తున్నాము, అట్లాంటిది ఏమీ లేదు. కొంతమంది కార్యకర్తలు, ఈ టీడీపీ కార్యకర్తలు కానీ ఎవరన్నా కానీ, ఈ రైతులైతే కాదు, టీడీపీ కార్యకర్తలుగా వచ్చినోళ్ళు, రైతుల్లాగా వచ్చినోళ్ళు పోలీసులపై రాళ్లు వేయటంతో దానికి వాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్షన్గా, సెల్ఫ్ డిఫెన్స్గా వాళ్ళని చెదరగొట్టడం జరిగింది. ఆ చెదరగొట్టడంలో జరిగిన అటు ఇటు లాగులాట్లో, పీకులాట్లో
కొంతమందికి దెబ్బలు తగిలింది. వైసీపీ కార్యకర్తలు కదా, వైసీపీ కార్యకర్తలు అందులో ఉండేదానికి అవకాశమే లేదు. వైసీపీ కార్యకర్తలు ఏ విధంగాను కాదు, అక్కడ క్లియర్ కట్గా ఉంది. ఆయన తెనాలి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి ధర్మారావు, ఆలపాటి రాజా అని ఆయన తీసుకొని పోయి ఒక 200-300 మంది కార్యకర్తను, తెలుగుదేశం కార్యకర్తను తీసుకొని వెళ్ళి అక్కడ గందరగోళం సృష్టించాడు అని చెప్పిన క్లియర్ కట్గా ఉంది. ఇక్కడ ఫుటేజ్లో కనపడతానే ఉంది. ఇప్పుడు ఆయన ఇక్కడ నుంచి తెనాలి ఫుటేజ్ మీరు చూపిస్తుంటే వాళ్ళ ఫుటేజ్ వాళ్ళు తెనాలి నుంచి ఇక్కడ ఈయన ఈ ఆలపాటి రాజా గారు తెనాలి నుంచి అక్కడికి ఒంగోలు ప్రకాశం జిల్లా పోయి అక్కడ వాళ్ళని తెలుగుదేశం కార్యకర్తలు తీసుకొని పోయి ఆ హడావిడి అంతా చేయాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఇంతకు ముందు చెప్పారు మీరు, ఇది పొలిటికల్ కలరింగ్ కోసం చేస్తున్నారు. అల్టిమేట్ గా అమరావతి ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఏంటి అనే దాని మీద క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అండ్ కొంతమంది త్యాగం చేశారు, ఉన్నదంతా ఇచ్చేశారు, వాళ్ళు నిజంగా వాళ్ళ ఆవేదన బాధ కూడా మనం చూసాం. వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. కంక్లూడ్ చేస్తూ ఏం చెప్తారు మన పివి రెడ్డి గారు? అది అమరావతి లొకేషన్ అనేది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి వాటికి సూటబుల్ కాదని రిపోర్ట్స్ ఉన్నాయని చెప్పున్నారు సార్. తర్వాత ఐఐటి మెడ్రాస్ కమిటీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు క్లియర్ గా వాళ్ళ స్టాండ్స్ వాళ్ళు చెప్పున్నారు. అలాగే చాలా ఎగ్జాంపుల్స్, మన ప్యారిస్ సిటీ తీసుకున్నా ఫ్రెంచ్ సిటీ తీసుకున్నా సరే, సీని రివర్ దగ్గర 2000 సంవత్సరాల నుంచి ఫ్లడ్స్ వచ్చినా సరే దాన్ని ఎట్లా మేనేజ్ చేశారు, అటువంటివన్నీ కూడా ఎగ్జాంపుల్స్ చెప్పి తర్వాత కంటిన్యూ చేస్తున్నారు సార్. సో ఇప్పుడు ఇంకా అది కాకుండా మీరు అడిగిన ప్రశ్నకి కనుక చూస్తే రైతులకు న్యాయం జరగాలి కదా ఇక్కడ రైతులు, ఎందుకంటే రైతులు అనే వాళ్ళు నమ్మి ఒక కాంట్రాక్ట్ లా ప్రకారము 29,000 మంది రైతులు సుమారుగా 33,000 ఎకరాలు ఇచ్చారంటే కనుక వాళ్ళకి జస్టిఫికేషన్ జరగాలి సార్. వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఈ రోజు ప్రభుత్వంలో ఉంది అంటే కనుక ఓటు వేసిన వాళ్ళకి వాళ్లే సీఎం, ఓటు వేయని వాళ్ళకి వాళ్లే సీఎం. విపక్షంగా మేము ఉన్నామంటే కనుక ఓటు వేసిన వాళ్ళకి ఓటు వేయని వాళ్ళకి మేబీ నా పార్టీలన్నీ కూడా మిగతా పార్టీలన్నీ కూడా ఉన్నారు సార్. సో ఖచ్చితంగా అలా ఆలోచించి వాళ్ళు ఎవరికి ఒక్క మనిషికి అన్యాయం జరిగినా ఒక్క లొకేషన్ కానీ హైకోర్టు అడ్వకేట్ కింద ఆయన తెలియచ్చు సార్, పివి రెడ్డి గారికి, పెద్దలు పివి రెడ్డి గారికి ఒక్క మనిషికి కూడా అన్యాయం జరగకూడదు. దోషికి మాత్రం ఖచ్చితంగా ఏ నిర్దోషికి కూడా ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది రాకూడదు, దోషికి మాత్రం శిక్షించాలని మాత్రం లాలో ఉంది. అన్యాయం జరగదండి, రైతులకి పరిస్థితుల్లో అన్యాయం జరగకూడదని వైసీపీ ప్రభుత్వం కూడా చెప్తానే ఉంది సార్. ఈ 2 సంవత్సరాలు ఈ 2.5 సంవత్సరాల్లో సుమారుగా అక్కడ ఉన్నది ఒక ఇటుక వేయకుండా అక్కడ ఉన్న ఇటుకలు రోడ్లు కూడా తవ్వి, ఇసుక కూడా తవ్విన సిచ్యువేషన్స్, తవ్వి తీసుకువెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ మనం విజిబుల్ గా చూసాం సార్. సో ఏంటంటే మీరు చేయలేదు అన్నారు. కొన్ని పక్కన ఎక్కడైనా కర్నూలులో ఏమైనా డెవలప్ చేశారా సార్ ఈ రోజు వరకు? మీరు చేయలేదు. అక్కడ ఇక్కడ ఏంటంటే సార్, మీరు పంతాలకి పోయి ప్రజల్ని నష్టపెట్టే పరిస్థితుల్లో మీరు చూస్తున్నారే తప్పితే నిజంగా ఒక రైతు వాళ్ళ వల్ల ఈ రోజు మన ప్రభుత్వం కానీ లేకపోతే మన రాష్ట్రం కానీ మన దేశం కానీ ఈ కోవిడ్ సినారీలో మనం అబ్జర్వ్ చేసాం సార్. వాళ్ళు లేకపోతే మనకందరికి ఫుడ్ సెక్టర్ లో ఎంత లాసెస్ అనేది కొన్ని దేశాలు జరిగినాయో మనం చూసాము. వాళ్ళకి మనం వెల్ఫేర్ చేస్తూ ఉండాలి, అభివృద్ధి కూడా వాళ్ళకి జరిగేటట్టు చూడాలి. వాళ్ళ అన్యాయం వాళ్ళకి మాత్రం అన్యాయం చేయకూడదని ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి మేము కోరుకుంటూ ఈ రోజుకైనా సరే వైఎస్ఆర్ సిపి నాయకులు వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళ దీక్ష కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళ దీక్ష వాళ్ళు చేసుకుంటున్నారు, దాన్ని ప్రమోట్ చేయండి. అట్లాగని వాళ్ళు వైసీపీ సంబంధించినటువంటి రెడ్డి గారు చెప్పిన విధంగా వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ప్రాంతంలో మేము అంగీకరించామని చెప్తున్నారు. మరి 6 కమిటీలు వేసిన తర్వాత శంకుస్థాపన చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా శాసనసభలో వైసీపీ ప్రధాన పక్షంలోనే ఉంది, కానీ ఫైనల్ నిర్ణయం తీసుకున్నప్పుడు ఎక్కడ అభ్యంతరం చెప్పలేదు కదా. కాబట్టి దాన్ని అంగీకరించినట్టే కదా, కానీ ఫలానా ఏరియా మేము ఒప్పుకున్నాము, ఫలానా ఏరియా మేము ఒప్పుకోవట్లేదని ఎక్కడ అభ్యంతరం చెప్పలేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రైతులకి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి విషయాల్లో ఎక్కడైనా తప్పులు ఉన్నాయని మీకు అనిపించినప్పుడు వారు తీసుకున్న యాక్ట్ని అది న్యాయపరంగా లేదన్నప్పుడు ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సస్పెండ్ చేస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మీరు ఎటువంటి ప్రయత్నం చేయట్లేదు. అలా అని చెప్పి నేను డెవలప్ చేయట్లేదు, అలా అని చెప్పి మీరు 3 రాజధానుల పేరు మీద ఆంధ్రప్రదేశ్ లో రైతులనే కాదు ప్రజలందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఒక సిద్ధశుద్ధి ఉందా, ఒక ప్రణాళిక ఉందా? ఈ ప్రభుత్వమే కాదు గత ప్రభుత్వం కూడా 2 రాజకీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అవడం వల్ల ఓటు బ్యాంక్ రాజకీయాల మీద ఉన్న పర్సనల్ ఇంట్రెస్ట్ అభివృద్ధి మీద లేకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, పాదయాత్ర చేస్తున్నటువంటి రైతులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాన్ని వాడుకుంటున్నారనే విషయం మీరు అంటున్నారు, నేను కూడా అంగీకరిస్తున్నాను. కానీ అలాంటి రైతుల్ని ముఖ్యమంత్రి గారు ఒకసారి పిలిచి
ఎందుకు జరుగుతుంది పాదయాత్ర? మీ బాధలు ఏంటి? ఈ సమస్యని పరిష్కరిస్తాను. మీరే చెప్తున్నారు రైతులు న్యాయం జరగాలి అని. ఏ విధంగా రైతులు న్యాయం జరగాలంటే మీ సీఎం గారు ఒకసారి రైతులు పిలుచుకుంటూ పెట్టి పెద్దల పాత్ర తీసుకుని ఆ సమస్య పరిష్కారం చేసి రాజధాని అమరావతిని డెవలప్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాజధాని అనేటటువంటి ఒక మంచి అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వంగా మీరు ఎందుకు పేరు తెచ్చుకోకూడదు? ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మీరు ఎందుకు పని చేయకూడదు? మీరు అభివృద్ధి కోసం పనిచేయండి, అభివృద్ధి ప్రజలకి మంచి మార్గదర్శనం చేయండి. భారతీయ జనతా పార్టీ అన్ని విషయాల్లో ఈ ప్రభుత్వానికి అండగా ఉంటుంది. రాజకీయ అంశాలు ఎన్నికల్లోనే చూద్దాం. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావు లేకోకుండా మీరు ప్రభుత్వం నడిపినట్లయితే మేము స్వాగతిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మాలకొండయ్య గారు, శరత్ కుమార్ గారు, పివి రెడ్డి గారు, చెవుల కృష్ణాంజనేయులు గారు ఇవాళ స్ట్రైట్ టాక్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తానికి ఏపీ రాజధానిగా అమరావతిని ఉంచాలంటూ మహాపాదయాత్ర జరుగుతోంది. ఈ కొన్ని ఉద్రిక్త పరిస్థితుల మధ్య జరుగుతోంది. ఎక్కడికక్కడ లాఠీచార్జ్ చేస్తున్నారు, అణగదొక్కుతున్నారు కావాలనే అనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుంచి వస్తోన్న ఒక ఆరోపణ. లేదు, ప్రజల్లో ఎటువంటి ఆదరణ లేదు, అమరావతి రాజధానికి పెద్దగా సపోర్ట్ లేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వెర్షన్గా ఉంది. ఇక్కడ రెండు విషయాల మీద క్లారిటీ రావాలి. ఒకటి, రైతులకు న్యాయం ఏ రకంగా చేస్తారు, అండ్ రాజధాని ఏంటి ఆంధ్రప్రదేశ్కి అనేది ఎప్పటికల్లా క్లారిటీ వస్తుంది అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్గా ఉంది. ఇది వాళ్ళ స్ట్రైట్ టాక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.